త్రిపురలో తూర్పున ఎర్ర సూర్యుడు అస్తమించాడు అనే మాట అంటున్నారు. సుమారు 1,000-2,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఖర్చు పెట్టి సిపిఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులందరినీ కూడా వాళ్ళు ఏకం చేశారు. మీరు సాకులు వెతుకుతున్నారు తప్ప నిజంగా ఇంట్రోస్పెక్షన్ జరగటం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఎన్నికల మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తారు బీజేపీ వాళ్ళు. డబ్బు, తర్వాత అధికారాన్ని ఉపయోగించి, తర్వాత ఏంటంటే మతాలను ఉపయోగించి, దేవుళ్ళ సెంటిమెంట్ను ఉపయోగించి ఏది వదిలిపెట్టారు. దేవుళ్ళ సెంటిమెంట్ అంటే మాణిక్ సర్కార్ గారు కూడా త్రిపురలో దేవాలయాలకు తిరగటం ఇటీవల కాలంలో అంటే చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తుంది సిపిఎం. అంటే ప్రజలది తప్పు తప్ప మాది తప్పు కాదు అనేటువంటిదే చెప్తున్నారు తప్ప మీలో లోపాలని మీరు అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవట్లేదు అనేటువంటిది ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు వాళ్ళు నెరవేర్చారు? బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, ఇవ్వలేదుగా. పైగా నిరుద్యోగం పెరిగే పద్ధతుల్లో ఉన్న పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం బీజేపీ గెలుచుకుంటా వెళుతున్నది. ఆ ఎన్నికల మేనేజ్మెంట్లో కొన్ని ప్యాకేజీలు పెట్టి కొన్ని మాయదారి పథకాలు కొన్ని టెంపరీ మానిపులేట్ చేస్తున్నారంట. ఎస్, 100% అదే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజం అంతరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాని మీద మీ అభిప్రాయం? మంచి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మాయం అన్ని పర్మనెంట్ స్కీమ్లు, మిగతా పార్టీల టెంపరీ స్కీమ్లు. అంటే ప్రజా మద్దతు మీకు సరైనటువంటి దీంట్లో రావట్లేదు. వాళ్ళు ఆ స్పిరిట్లో రావట్లేదు. తాత్కాలికంగా అవును అన్యాయం చేస్తున్నారు, ఇదేం అన్యాయము, తర్వాత ఇంత అన్యాయమా, మాకు న్యాయం చేయటం లేదు, పట్టించుకోవట్లేదని ఎవరికి వాడే అనుకొని ఎవరికి వాళ్ళే భరిస్తున్నారు తప్ప దీన్ని మనం ప్రశ్నించుదాం, మనం నిలదీద్దాం ఈ ప్రభుత్వాన్ని. మనం అందరం కూడా ఏకమైతే ఏ ప్రభుత్వం అయినా ఆగదు. మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళు, ఏమన్నా పెద్ద తురుంకాలని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇచ్చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా భయపడవలసిందే, లొంగి రావాల్సిందే, లేకపోతే దిగిపోవాల్సిందే. అంటే మీరు కూడా మీ పోరాటాలని రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఎందుకు మరి చేయటం ఎందుకు? మేము కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఇక? మేము కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ పెట్టుకుంటూ పోదు. కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసుకొని ఆ విధానాలు అనుసరించాలంటే మేము కూడా ఆ జెండాలు పట్టుకొని పోతే పోదు. కమ్యూనిస్ట్ పార్టీకి వద్దు, రద్దు చేసుకోవాలి. మార్కిజం అనేది వద్దు. మరి అబద్ధాలు చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి అవకాశవాద రాజకీయాలకు పాల్పడి అధికారంలోకి వస్తాడు గొప్పోడా. మేము 24 గంటలు ప్రజల్లో ఉండి నీతిగా పనిచేస్తూ బాధ్యతగా పనిచేసిన వాళ్ళు చెడ్డోళ్ళమా? మేము మాకు ఓటు వేయకపోతే చెడ్డోళ్ళమా? వానికి ఓటు వేస్తే గొప్పోడా? ఇది ఎవరు నిర్ణయించేది? ప్రజలు. ఆ ప్రజలు కరెక్ట్గా ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటారో అప్పుడు ఏంటంటే మేము అనుకునేటువంటి లక్ష్యం, ఆశయం, ప్రజలకు మేలు జరిగేటువంటి సమాజం వస్తుంది. ఒక తృతీయ కూటమి పెట్టాలి అనేటువంటిది ఒక ఆలోచన రావటం, దానికి నేనే సారథ్యం వహిస్తానని కేసీఆర్ గారు అంటాం. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఏ రాజకీయాలు, ఏ విధానాలు మేము దేశం మొత్తం అనుసరిస్తామనంటే దేశం నమ్ముద్ది. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మనం అంతా ఏకమై అక్కడ కూర్చుందాం. మనం కూడా వాళ్ళలాగానే 4 రోజులు ఏదో పరిపాలన చేసి పోదామనే పద్ధతి తప్ప. ఎందుకు వస్తున్నాయండి తెలంగాణలో ఇన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి? రాష్ట్రం ఏర్పడితే ఏదో అందరికీ న్యాయం జరిగిపోద్దని ఆ రకంగా ఏంటంటే ఆశించారు. కొన్ని పరిష్కారం అయ్యేటువంటి సమస్యలన్నా పరిష్కారం అవుతాయని చెప్పి అనుకున్నారు. ఈయన చేయలేకపోతున్నాడు వాటిని. తర్వాత ఎవరు ప్రశ్నించినా కూడా దాన్ని భరించలేకపోతున్నాడు. రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వండి అని అడిగితే అన్నం పెట్టి అన్నదాతకు బేడీలేసి జైలుకి పంపిస్తూ ఉన్నాడు. ఇవాళ 3గో 4గో కాంట్రాక్టర్లకు చేయిస్తూ ఉన్నాడు. దాంట్లో పెద్ద ఎత్తున పర్సంటేజీలు, కమిషన్లు ప్రభుత్వానికి వస్తున్నాయని అందరూ తెలుసు. ప్రాజెక్టులు కట్టేది ప్రజల కొరక లేకపోతే కమిషన్ల కొరక? ప్రజల కొరకు ప్రాజెక్టులు కట్టాలి, పైసలు దుర్వినియోగం కావద్దు. ఇప్పుడు మీరు నల్గొండ జిల్లా వారే, నయీం కూడా నల్గొండ జిల్లా వాడే. అసలు నయీము అంత స్థాయికి వెళ్ళడానికి, ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయికి వెళ్ళడానికి కారణం? ఆ స్థాయికి ఎదిగి అన్ని అరాచకాలు, అంత దోపిడీ, అంతమందిని చంపడం, అంత సంపద మొత్తం దోచుకోవడం అంటే
ప్రభుత్వం ఇచ్చే పోలీసులు ఇచ్చినటువంటి సహకారంతో, పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన సహకారంతో జరిగింది తప్ప మరొకటి కాదు. మీకు ఎప్పుడైనా బెదిరింపులు వచ్చినాయి? అతని అత్తగారు కూడా మిర్యాలు కూడానే, కాకపోతే వాళ్ళ బంధువులు అతనికి స్నేహితులు ఉన్న ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు వాళ్ళు వచ్చి ఆ సమయంలో మీరు నయీం ఆగడాలని మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తేలేదు అసెంబ్లీ ద్వారా కానివ్వండి మిగతా? లేదు, బాధితులు ఎవరైనా కూడా ఎవరికి వాళ్ళే భయపడుతూ ఉన్నారు తప్ప. అంటే అటువంటి భయం మీకు కూడా ఉందంటారా? నాకు భయం ఉన్న అయితే నేను ఆయన ఆయన నమస్కారం రంగారావు. నమస్కారం. చెప్పండి, త్రిపురలో మీకు ఊహించని ఓటమి ఎదురైన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నది ఏంటంటే, ముఖ్యంగా అంతర్జాతీయ పత్రికలు కూడా, తూర్పున ఎర్ర సూర్యుడు అస్తమించాడు అనే మాట అంటున్నారు. దీనికి మీ రియాక్షన్, మీ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు త్రిపుర రాష్ట్రంలో మా ఓటింగ్ బలం తగ్గలేదు. గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ఇప్పుడు చూస్తే 1.3% ఎంతో తగ్గినట్టుగా ఉన్న తప్ప ఇంకోటి కాదు. మా ప్రజాబలం, మా పునాది అనేది అట్లాగనే బలంగా ఉంది. అక్కడ ఈ జరిగినటువంటి ఎన్నికల పరిస్థితి ఏంటంటే, బీజేపీ పార్టీ అనేటువంటిది పోయిన ఎన్నికలు చూస్తే వాళ్ళకు ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు, కేవలం 1.4% ఓట్లు వచ్చింది. అటువంటి బీజేపీ పార్టీ ఒక సంవత్సర కాలం నుండి ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా కొంతమంది నాయకులను పంపించి సుమారు 1,000-2,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఖర్చు పెట్టి సిపిఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులందరినీ కూడా వాళ్ళు ఏకం చేశారు. ఆ ఏకం చేయటంలో కూడా ఏంటంటే, రాజకీయంగానే కాదు, ఇక్కడ వాళ్ళు బలపడాలంటే, అక్కడ బలపడాలంటే పార్టీలకు పార్టీలనే వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని కొనేసిందనంటే, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, అక్కడ ఏర్పాటువాద పార్టీ అయినటువంటి పార్టీని, అందరినీ అంటే పార్టీలు కొన్నాయంటారా, పార్టీ నేతలని, పార్టీ నేతలతో పార్టీ నేతలని పార్టీలకు పార్టీలనే, ఇక అక్కడ రాష్ట్రంలో ఏం మిగలకుండా ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా చేర్చుకోవడం అనేది జరిగింది. రెండవది, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, కేంద్రం నుంచి మీకు నిధులు రావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మేమైతేనే ఇవ్వగలుగుతాం, 1,000 కోట్లైనా మేము ఇవ్వగలుగుతాం. ఈ మరి మాణిక్ సర్కార్ గవర్నమెంటు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది, వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించడం, పనిచేయటం తప్ప కేంద్రం నుంచి నిధులు రాబట్టలేరు కదా అనేటువంటిది కూడా కొంత వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. కాబట్టి ఒక 25 సంవత్సరాల కాలం నుంచి ఇలా వామపక్ష ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి రిమార్కు లేకుండా నిజాయితీగా, బాధ్యతగా, తర్వాత ఏ ఒక్క సమస్య నిర్లక్ష్యం చేయకుండా ఇవాళ అందరికీ విద్యను అందించారు, అందరికీ వైద్యాన్ని అందించారు. తర్వాత ఏంటంటే, ఏ ఒక్క రైతు కూడా ఒకటండి, అంటే మళ్ళీ వద్దాం దానికి. అంటే మీరు చెప్తున్నారు, అంటే 2014 తర్వాత మనం రిపోర్ట్స్ చూస్తే త్రిపురలో బీజేపీ వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లారనేటువంటిది తెలుస్తూనే ఉంది. అంటే అక్కడ సీనియర్ నేతలను అక్కడ పంపడం, అక్కడ కొంతమంది ప్రచారక్స్ని పెట్టడం, తర్వాత మీరు అన్నట్టుగా చాలా పార్టీ నుంచి తీసుకురావటం మనుషుల్ని. కానీ మరి ఇటువంటి దాన్ని మీరు ఊహించి దానికి విరుగుడుగా మీరు ఎటువంటి చర్యలు చేపట్టలేకపోయారా? విరుగుడు అంటే ఎండ్ ఆఫ్ ది డే విన్ అనేది విన్నేనండి. దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా మీకు ఏంటంటే, ఒక ఓటమి, ఒక రాష్ట్రంలో మీరు అప్రహితంగా అనేక దశాబ్దాల పాటు అక్కడ వెళ్ళారు, మధ్యలో కొద్ది కాలం పాటు తీసేస్తే అటువంటి దాన్ని మీరు కోల్పోవటం అనేటువంటి దానికి మీరు సాకులు వెతుకుతున్నారు తప్ప నిజంగా ఇంట్రోస్పెక్షన్ జరగటం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఇది జాతీయ పత్రికలు రాసినవి, అనలిస్టులు చెప్తున్నారు. అంటే చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తుంది సిపిఎం, అంటే ప్రజలది తప్పు తప్ప మాది తప్పు కాదు అనేటువంటిదే చెప్తున్నారు తప్ప మీలో లోపాలని మీరు అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవట్లేదు అనేటువంటిది ఒకటి ఉందండి. ఇప్పుడు మా లోపాలు అనేటువంటిది నాకు తెలిసిన వరకు పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమాత్రం జరగలే. ఇక్కడ ఇంత పెద్ద దేశంలో 29 రాష్ట్రాల్లో అదొక రాష్ట్రం. ఇవాళ గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కూడా వాళ్ళు కూడా జాప్యం చేయటం, తర్వాత ఏంటంటే తగినటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు మొత్తం, అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని చాలా చక్కగా ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా
చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాలనో ఏ వర్గాలకు ఖర్చు పెట్టాలనో ఆ రకంగా డెవలప్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కౌన్సిల్ని కూడా, అంటే ఒక మినీ గవర్నమెంట్ లాగా కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక క్యాబినెట్ హోదా కల్పించి ప్రతి సంవత్సరం కూడా 12,000 కోట్ల రూపాయలంత చిన్న రాష్ట్రంలో వాళ్ళకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాళ్ళ ద్వారా అక్కడ మొత్తం ఏజెన్సీ ప్రాంతాలని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడటం అనేది జరుగుతాం. అక్కడ శాంతి భద్రతలను కాపాడే విషయంలో కానీ ఎలాంటి మచ్చ లేకుండా నీతిగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారితో సహా ఎంత బాధ్యతగా పనిచేసినారో అక్కడ ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఏంటంటే ప్రజల్లో మేము బాధ్యతగా పనిచేయటం లేదు, తర్వాత ఏంటంటే ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎడ్యుకేషన్ హెల్త్ విషయాల్లో కొంత వెనుకబాటుతనం ఉన్నది అక్కడ త్రిపురలో. అంటే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు వాళ్ళు చాలా వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకురావటం అనేది జరిగింది. కాకపోతే కొన్ని యూనివర్సిటీలు కానివ్వండి, తర్వాత మెడికల్ కాలేజీలు కానీ ఇటువంటివి రావడంలో అక్కడ ఇబ్బంది జరిగింది. ఆ గవర్నమెంట్ ఎంత ప్రయత్నం చేసినా కూడా కేంద్రం సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అంటారా, గతంలో యూపీ గతంలో ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్, ఇప్పుడు ఇప్పుడున్న బీజేపీ అనేది ఈ మధ్యకాలంలో బలపడింది. గతంలో కాంగ్రెస్ పార్టీయే కదా కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వివక్షతగానే చూశారు. ఎంతసేపు ఆ గవర్నమెంట్ని బలహీనపరచాలి, ఏదో రకంగా దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేశారు. వాళ్ళకంటే 2 అడుగులు ముందుకేసి వీళ్ళు చేయటం అనేది జరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వం సరిగ్గా సహకరిస్తే ఆ రాష్ట్రం ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉండేది. కేంద్రం సహకరించకపోయినా వాళ్ళకున్న వనరులు, వాళ్ళకున్నటువంటి అవకాశాల మేరకు ఏ రకంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనో చాలా జాగ్రత్తగా చక్కగా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి నిర్లక్ష్యం చేయకుండా ఆ రకంగా ఏంటంటే పనిచేయటం అనేది జరిగింది. ఆ గుర్తింపు ఉంది. కాకుంటే 1-2% ప్రజల్లో, మధ్యతరగతి ప్రజల్లో కానివ్వండి, కొంతమంది యూత్లో కానివ్వండి, కొంత యాంటీ ఇన్కమ్, ఒక కొత్త మార్పు వస్తే బాగుంటుంది, ఇంతకాలంగా వీళ్ళు ఉన్నారు కదా కేంద్రంలో, వాళ్ళ అధికారంలో ఉన్నారు, 1,000 కోట్ల రూపాయలు మనకి ఇస్తారేమనేటువంటి ఒక ఆశతోటి. తర్వాత ఏంటంటే వీళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తారు బీజేపీ వాళ్ళు. డబ్బు, తర్వాత అధికారాన్ని ఉపయోగించి, తర్వాత ఏంటంటే మతాలను ఉపయోగించి, దేవుళ్ళ సెంటిమెంట్ను ఉపయోగించి ఏది వదిలిపెట్టారు. దేవుళ్ళ సెంటిమెంట్ అంటే మాణిక్ సర్కార్ గారు కూడా త్రిపురలో దేవాలయాలకు తిరగటం ఇటీవల కాలంలో ఎన్నికలు. ఇప్పుడు ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు, ట్రైబ్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో కొన్ని కార్యక్రమాలు, జాతరలు ఏం చేస్తుంటారు. అటువంటి సందర్భంలో చీఫ్ మినిస్టర్గా పిలిచినప్పుడు ఆయన కూడా ప్రజల కొరకు ఏంటంటే పోయి వాళ్ళని కలవటానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి రావచ్చు. ఇప్పుడు దేవులతో పంచాయతీ కాదు కదా, దేవుళ్ళ పేరు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మోసం చేస్తుండనేటువంటి సమస్య తప్ప ఇంకోటి కాదు. కాకుంటే ఎవరికి ఉండే సెంటిమెంట్స్, ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అది పాయింట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాము, మేము 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ మేము తీసుకొస్తాము, డెవలప్ చేస్తాము, పరిశ్రమ తీసుకొస్తాము, యూనివర్సిటీలు తీసుకొస్తాము, ఇంకేదో చేస్తామని భ్రమలు కల్పించారు ఒకటి. రెండవది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఉన్న సిపిఎంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలని, తర్వాత ఏంటంటే అరాచక శక్తుల్ని అందరినీ కూడా వాళ్ళు కలుపుకొని పెద్ద ఎత్తున ప్యాకేజీ పెట్టి వాళ్ళందరినీ. సో ఇటువంటిది రేపొద్దున కేరళలో కూడా అమలు చేస్తారనుకోండి, అంటే వాళ్ళు చెప్పారు సూన్ ఆఫ్టర్ త్రిపుర ఎలక్షన్స్ ఏమన్నారంటే ఇక మా దృష్టి కేరళ మీద పెడుతున్నాం అంటున్నారు. సో కేరళలో కూడా ఇటువంటిదే కనుక చేస్తే ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు మీరు? అంటే ఇప్పుడు కేరళ త్రిపురకు తేడా ఉంది. కేరళలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళు చాలా చైతన్యయుతంగా బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క కుట్రలు, కుతంత్రాలు, వీళ్ళ యొక్క నిజమైనటువంటి రాజకీయాలు ఏంటి, వాళ్ళు అనుసరించే విధానాలు ఏంటి, అసలు వాళ్ళు ఎవరి కొరకు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పేది ఏంటి, చేసేది ఏంటి. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు వాళ్ళు నెరవేర్చారు? బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాన్నారు, ఇవ్వలేదుగా. పైగా నిరుద్యోగం పెరిగే పద్ధతుల్లో ఉన్న పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. 40,000 మంది రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఏంటంటే మహిళా బిల్లు తీసుకురాలేదు. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇట్లా అనేక వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం బీజేపీ గెలుచుకుంటూ వెళుతున్నది. బీజేపీ గెలుచుకుంటూ వస్తుందంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, బీజేపీ పార్టీ అనుసరించే విధానాలు బాగున్నాయి,
మోడీ గారు తీసుకొచ్చేటువంటి విధానాలు బాగున్నాయనేటువంటి ఆలోచనతో ఓట్లేయటం కాదు. టెంపరవరీగా ఏంటంటే ప్రజలు ఏంటంటే వాళ్ళు ఆ ఎన్నికల మేనేజ్మెంట్లో కొన్ని ప్యాకేజీలు పెట్టి కొన్ని మాయదారి పథకాలు కొన్ని టెంపరవరీ మానిపులేట్ చేస్తున్నారంట. ఎస్, 100% అది వాళ్ళ సొంత బలంతోటో లేకపోతే బీజేపీ పార్టీ కానీ తర్వాత మోడీ సర్కార్ కానీ ప్రజలకు ఏదో చేస్తూ ఉంది, వాళ్ళు వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది, మనకు లబ్ధి పొందుతున్నాం అనేటువంటి ఆలోచనతో కాదు. కానీ అంటే జాతీయ స్థాయిలో ఒక చర్చ ఎలా ఉందంటే, అంటే మీరేమో ప్రజల్ని తప్పు పడుతున్నారు, అంటే ప్రజలు ప్రలోభపడుతున్నారు బీజేపీ చేసే టెంపరీ తాత్కాలికమైనప్పటికీ కూడా. కానీ ఒక విమర్శ ఏంటంటే, మీరు వెస్ట్ బెంగాల్లో సుదీర్ఘకాలం పరిపాలించారు, త్రిపురలో సుదీర్ఘకాలం పరిపాలించారు, కేరళలో కూడా ఆల్టర్నేటివ్గా మీరు వస్తున్నారు, కానీ ఎక్కడా కూడా సిపిఎం మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటిది మీరు చూపించలేపారు దేశ ప్రజలకి అనేటువంటి ఒక విమర్శ ఉన్నదండి. అంటే ఇప్పుడు ఆ విమర్శలో కూడా కొంత నిజం ఉంది. తర్వాత ఏంటంటే ఆ విమర్శ చేసే వాళ్ళు కూడా వాస్తవ పరిస్థితులు కూడా గమనించాలి. మేము ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆ రకంగా ఎప్పటికప్పుడు మాట్లాడటం పోట్లాడటం తర్వాత వాళ్ళ విధానాలను వ్యతిరేకిస్తూ మేము రాజకీయాలు నడిపిస్తూ ఉన్నాం, అక్కడ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా వివక్షతతోటి ఆ రాష్ట్రాలకు ఏమి ఇవ్వకుండా తర్వాత వాటిని బలహీనపరచడానికి అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని దెబ్బతీయటం కొరకు చేసేటువంటి ప్రయత్నాలని గతంలో ప్రభుత్వం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం చేసింది. దానివల్ల ఏంటంటే ప్రజలు ఆశించినటువంటి ప్రకారంగా కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, తర్వాత ఏంటంటే కొంత అభివృద్ధి కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, వాటిని సాధించడంలో కొంత వెనుకబడి ఉన్నాం. అంటే కేంద్ర సహకారం లేకపోవడం. కేంద్ర సహకారం లేకపోవటం వలనే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక ఆటంకాలు అడ్డుకోవటం వలనే మేము ఆ రంగాల్లో మేము అభివృద్ధి అనేది సాధించలేకపోయినా. ప్రజలు ఏంటంటే ఓహో కేంద్రం సహకరించడం లేదు, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే వీళ్ళకున్న వనరులు వీళ్ళకున్న అవకాశాల మేరకే పోతూ ఉన్నారు, కాబట్టి ఒకసారి వాళ్ళకు అధికారం అప్పజెప్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి పద్ధతులు ఏంటంటే కొంత పర్సంటేజ్ ఓటర్స్ ప్రజలు అటు మొగ్గి ఏంటంటే ఆ రకంగా మేము అక్కడ దెబ్బతినడానికి ఆస్కారం అనేది ఏర్పడతా ఉన్నది తప్ప. అంటే మీరు చెప్పేది ఏంటంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఓటర్లో వస్తుంది. నేను అట్లానటం లేదు, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలని కాదు, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు కొన్ని ఉంటాయి, ఆ రాష్ట్రాలకి ఉండేటువంటి ప్రాధాన్యతని దేశం కేంద్రంలో ఎవరు ప్రధాని ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా దేశం మొత్తంలో వచ్చేటువంటి రెవెన్యూ కదా, అక్కడ ప్రతి రాష్ట్రానికి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ రాను రాను ఏంటంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చుట్టూ ఆ నిధులు తిప్పుకోవటం, వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకు కేటాయించడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ డబ్బు మొత్తం కూడా ఈ రైల్వే రంగం కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి, వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చినటువంటి రాష్ట్రాలకు ప్రాంతాలకు కేటాయించుకొని ఆ రకంగా ఖర్చు చేయటం అనేది. మీరు చెప్పేది డివిజనల్ పూల్లో ప్రకారం ఆయా రాష్ట్రాలకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు. అది కూడా ఒక కారణం. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిందంటారా? వచ్చిన తర్వాత కూడా అది ఏదో మొక్కుబడిగా చేస్తూ ఉన్నారు తప్ప అది కూడా చిత్తశుద్ధిగా నిధులు సక్రమంగా ఇవ్వటం లేదు. ఆ ఇచ్చేయి కూడా విడతల వారికి ఇవ్వటం, తర్వాత ఏంటంటే కొన్ని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆ రాష్ట్రాలకు ఉండేటువంటి ఆర్థిక వనరులు ఆ పరిమితుల్లో ఆ రాష్ట్రాలని అభివృద్ధి చేసేటువంటి దశలో ఏంటంటే ప్రజలు ఆశించినటువంటి ప్రకారంగా కొంత జరగట్లేనటువంటి దాంతో ఇంకా ఏదన్నా జరుగుద్దేమనేటువంటి ఒక కొంతకాలం, ఇప్పుడు 35 ఏళ్ళు బెంగాల్లో మేము పరిపాలన చేశాము, 20 సంవత్సరాలు త్రిపురలో చేశాము, ఎక్కువ కాలం ఆ రకంగా మాకు అధికారం అప్పజెప్పి చూశారు ప్రజలు, ఇంకా ఏదన్నా కొత్త మార్పు అనేటువంటిది ఉంటే ఏమన్నా వస్తుందేమనేటువంటి ఆశలు, కానీ కొంతకాలంలో ఆ ఆశలు అనేటువంటి నిరాశలు అయితే ముఖ్యంగా నందిగ్రాము ఇటువంటి సంఘటనల వల్ల అక్కడ సిపిఎం దెబ్బతిందంటారా వెస్ట్ బెంగాల్లో? నందిగ్రాంలో కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా పారిశ్రామికంగా అభివృద్ధి కావటం లేదు బెంగాల్, పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం కొరకే అప్పుడున్నటువంటి బుద్ధదేవ్ సర్కార్ ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి ఈ భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ అయినంత నష్టపరిహారం ఆ యొక్క రైతులకు ఇవ్వడానికి ఆ ప్రభుత్వం కూడా పూనుకుంది, కానీ దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా తీసుకొని ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కొరకు అక్కడ రైతుల్ని వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేసి
పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. తర్వాత దాంతో మాకు చెడ్డ పేరు కూడా రావటం జరిగింది. కానీ అక్కడ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో రైతులకు న్యాయమైనటువంటి పరిహారం ఇస్తూ ఆ రకంగా పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కావాలని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న రైతులు ప్రజలు సరిగ్గా దాన్ని గమనించలేదు, మేము చేపట్టేటువంటి కార్యక్రమం సరిగ్గా అర్థం చేసుకోలేదు. దానివల్ల ఏంటంటే ఆ ప్రభుత్వం బదనామైంది, కొంత నష్టపోవడం అనేది కూడా జరిగింది. కానీ ఏంటంటే అక్కడ అది ఇప్పుడు అంటే ఈ త్రిపుర ఎన్నికల తర్వాత అండి, అంటే సిపిఎం ఒక పర్స్పెక్టివ్లో అంటే జాతీయ రాజకీయాల్లో సిపిఎం రోల్ ఏమైనా మారే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రోల్ అంటే గతంలో 50 సంవత్సరాల పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, తర్వాత మళ్ళీ అక్కడ థర్డ్ ఫ్రంట్ వచ్చింది, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఎవరు వచ్చినా కూడా ఈ 70 సంవత్సరాల కాలంలో ఈయన దిగి ఆయన ఎక్క, ఆయన దిగి ఈయన ఎక్క, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రధానమంత్రులు మారినా కూడా వాళ్ళ విధానాలు ఏం మారుతూ ఉన్నాయి? కాదు, విధానాలు నేను అడిగింది ఏంటంటే ఒక టాక్ ఏంటంటే మీరు అంటే గత ఏడాది 2017లో మీ యొక్క సిపిఎం పార్టీ ఒక విధాన నిర్ణయం తీసుకున్నది, అంటే ఈసారి 2019 ఎన్నికల్లో ఒంటరిగా నిలవాలి తప్ప ఎవరితో పొత్తు ఉండదు, ఎస్పెషల్లీ కాంగ్రెస్తో పొత్తు ఉండదు అనేటువంటిది ఒక రెజల్యూషన్, డ్రాఫ్ట్ రెజల్యూషన్ తీసుకున్నారు నాకు తెలిసి. ఇప్పుడు అంటే సీతారాం యేచూరి గారేమో కాంగ్రెస్ తరఫు కాంగ్రెస్తో పొత్తు ఉండాలని ఆయన వాదించారు, ప్రకాష్ కారత గారు ఉండకూడదన్నారు. సరే, అది ఇంకా ఫైనలైజ్ అయినట్లేదు ఇంకా ఆ నిర్ణయం. ఇప్పుడు ఏంటంటే త్రిపుర ఎన్నికల తర్వాత ఇవాళ కాషాయం యొక్క ప్రభంజనాన్ని తట్టుకోవడం కోసం తిరిగి సిపిఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనేటువంటిది జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతున్నది. ఇక్కడ కూడా మీకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మీకు కేసీఆర్ మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు, కాంగ్రెస్ బలంగా ఉంది, బలమైన ప్రతిపక్షంగా ఉంది, అయినప్పటికీ ఇక్కడ కూడా మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే త్రిపుర ఎన్నికల తర్వాత మీ యొక్క స్టాండ్లో, మీ యొక్క స్టాండ్స్లో, పార్టీ విధానంలో మార్పు వచ్చే అవకాశం అని ఉందా? ఇప్పుడు మా దృష్టిలో ఏంటంటే ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావటమే కాదు, వచ్చేటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానాలు అనేవి ఉండాలి, ఆల్టర్నేటివ్ విధానాలు ఉండాలి. ఇవాళ మేము దేశవ్యాప్తంగా మేము గతంలో థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి మేము ఆ రకంగా బయట నుంచి కూడా సపోర్ట్ చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏలో బయట నుంచి 62 మంది ఎంపీలు ఉండి కూడా బయట నుంచి మద్దతు ఇచ్చాము, కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటిది. ఇట్లా చాలా ప్రయోగాలు చేశాం, ప్రాంతీయ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకున్నాం, తెలుగుదేశంతో పెట్టుకున్నాం, తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పెట్టుకున్నాం. కానీ మహాకూటమిగా, కానీ ఏంటంటే వాళ్ళ ఎజెండా మారటం లేదు. జెండాలు మారుతూ ఉన్నాయి, పార్టీలు మారుతూ ఉన్నాయి, కానీ వాళ్ళ ఎజెండా మాత్రం ఒకటే, వాళ్ళ విధానాలు మాత్రం ఒకటే. అందుకొరకు ఏంటంటే విధానాలు ఒకే రకంగా ఉన్నప్పుడు ఆ పార్టీలతోటి మనం పొత్తు పెట్టుకోవటమో స్నేహం చేయటం వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, అవసరం ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయ విధానాలు అంటే ఇవాళ మెజార్టీ ప్రజలుగా ఉన్నవాళ్ళు రైతులు ఉన్నారు, ఇవాళ వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడేటువంటి ప్రజలు ఉన్నారు. రైతుల విషయంలో కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ, చేతివృత్తిదారులు కానీ, మధ్యతరగతి పేద ప్రజలు కానీ, వీళ్ళ సమస్యలు ఏమన్నా పరిష్కారం అవుతున్నాయా, అసమానతలు ఏమన్నా దూరం అవుతూ ఉన్నాయా, పేదరికాన్ని పోగొట్టడానికి ఏమన్నా అటువంటి విధానాలను అనుసరిస్తుందా, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారా, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన చేయగలుగుతా ఉన్నారా, తర్వాత అంతర్జాతీయంగా చూస్తే కూడా ఆ రకంగా ఇవాళ ఎవరైతే దోపిడీ శక్తులుగా మనం భావిస్తున్నామో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. పార్టీలు మారినా, జెండాలు మారినా వాళ్ళ ఎజెండా ఒకటే కాబట్టి మేము 20 సంవత్సరాల కాలం నుంచి కూడా అటువంటి పార్టీలతో స్నేహం చేసి పొత్తు పెట్టుకొని కూడా మేము చూసాం. కానీ ఏంటంటే దానివల్ల వాళ్ళ విధానాలు మారటం లేదు, పైగా మేము బలహీనపడుతూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీ పార్టీ విధానంలో పెద్ద శత్రువు, చిన్న శత్రువు అనేటువంటి ఒక అంటే ఆ విభజన ఉన్నది కాబట్టి ఎవరు ఎక్కువ నష్టపరుస్తారు దేశాన్ని కానివ్వండి, దేశ ప్రయోజనాలను కానివ్వండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు రిలేటివ్లీ చిన్న శత్రువుతో వెళ్ళటం బెటరు అనేటువంటి ఒక ఇది కూడా ఉందా, విధానం కూడా ఉందా? ఇప్పుడు అది గతంలో మేము 25 సంవత్సరాల కాలం నుండి పెద్ద శత్రువుని, ఆ బలవంతుణ్ణి, ఒక పెద్ద పైల్మాన్ని దెబ్బ కొట్టాలంటే చిన్న పైల్మాలతో మనం చేతి కలిపి ఆ రకంగానే వ్యవహరించాం. ఈ చిన్న పైల్మాను మళ్ళీ పెద్ద పైల్మాన్ అయిన తర్వాత ఆయన అదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే దీనివల్ల పెద్దగా మనకు ఒరగబడింది ఏమీ లేదు,
ప్రజల కొరకు పడింది కూడా ఏమీ లేదు. కాబట్టి మనం సపరేట్గా మన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో కూడినటువంటి ఒక ఫ్రంట్ అనేది దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ బలపడాలి అనేటువంటి లైన్ మేము తీసుకోవటం అనేది జరిగింది. పోయిన అఖిల భారత మహాసభ విశాఖపట్నంలో జరిగినటువంటి మహాసభలో దీనిపైన చర్చలు జరిగినాయి. మనం 20 సంవత్సరాల కాలం నుండి దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మనం కొన్ని బూర్జువా పార్టీలతోటి మనం ఎన్నికల పొత్తు పెట్టుకున్నాము. తర్వాత వాళ్ళ అధికారంలోకి రావడానికి మనం బయట నుంచి సహకరిస్తూ ఉన్నాము. కానీ ఎక్కడ వాళ్ళ విధానాలు మాత్రం మారడం లేదు. ముఖ్యమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు వాళ్ళంతా ఒకటైపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మనం స్నేహం చేసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని 4 సీట్లు 5 సీట్లు సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి తప్పు ప్రతి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా మనం కూడా వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనం బదనం అయిపోతూ ఉన్నాం. మీతో ఉండటం ఎందుకయ్య, ఊరికి వాళ్ళతోటే ఉంటే పోతుంది కదా, ఎట్లున్నా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు చేసేదాన్నేమో మీరు అడ్డుకోలేరు కాబట్టి మరి మీతో ఎందుకు ఇక డైరెక్ట్ వాళ్ళతోటే ఉంటే పోదు కదా అని చెప్పేసి వాళ్ళ పార్టీలని చేరటం కానీ వాళ్ళ వెనకాల ఉండటం అనేది జరుగుతుంది. అందుకని ఇది కరెక్ట్ కాదు. తాత్కాలికంగా మనకు ఓట్లు సీట్లు తగ్గినా కూడా మనం ఒక ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజలకు అవసరం ఉన్నటువంటి విధానాలతోటి ఒక మనం ఆల్టర్నేటివ్ ఎజెండాతోటి మనం ప్రజల ముందుకు వెళ్దాము. ఇవాళ కాకపోతే రేపైనా కూడా ప్రజలు అర్థం. కాబట్టి మీ విధానంలో ఎటువంటి మార్పు ఉండదంటారా, అంటే కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉండదా? మా ఇప్పటికైతే మా విధానాల్లో మార్పు అనేది లేదు. ఇలా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పుడు ఫైనల్గా అఖిల భారత మహాసభ 18 నుంచి 22 వరకు హైదరాబాద్ జరుగుతూ ఉంది. ఆ మహాసభలో నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. సెంట్రల్ కమిటీలో మీరు అన్నట్టుగా 2 అభిప్రాయాలు వచ్చాయి. పార్టీ అన్నాక ఖచ్చితంగా 2 అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు లేకపోతే ఒకే అభిప్రాయంతో ఉంటే అది నియంతృత్వం తప్ప ఇంకోటి కాదు. ఆ 2 అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో మతోన్మాదం అనేది బాగా వాళ్ళు బరితెగించి చాలా పెద్ద ఎత్తున దాడులు దౌర్జన్యాలు తర్వాత ఏంటంటే ఇతర పార్టీలని లేకుండా చేయటం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఐక్యత లేకుండా చేస్తారు. కాబట్టి ఆ ప్రమాదం డేంజర్గా ఉంది. అందుకనే దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలతో కలుపుకొని పోతే ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రతిపాదన అనేది సెక్రటరీ గారు సెంట్రల్ కమిటీలో పెట్టారు. దాన్ని ఏంటంటే మెజార్టీ కమిటీ సభ్యులందరూ కూడా తిరస్కరించారు. కాబట్టి అదే అంతే తప్ప ఖరత్కు సీతారాం యచూరికి ఏం లేదు. వాళ్ళిద్దరు వ్యక్తిగత వాళ్ళు ఉన్నాయనేటువంటి ఒక మీడియాలో వ్యక్తిగత విభేదాలు అనేది వాళ్ళకి, వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు. తర్వాత సమావేశం తర్వాత గంటల తరబడి కూర్చొని వాళ్ళు ఆ రకంగా ఏంటంటే ప్రతిపైన విషయం పైన సైద్ధాంతిక వైరుధ్యాలు తప్ప వ్యక్తిగత వైరుధ్యాలు, సైద్ధాంతిక వైరుధ్యం తప్ప ఇంకోటి కాదు. అది సహజంగానే ఉంటుంది. రేపు ఫైనల్గా అఖిల భారత మహాసభలో దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అఖిల భారత మహాసభలో ఇప్పుడున్నటువంటి విధానమైనా లేకపోతే ఉన్న కొత్త విధానాలు తీసుకొస్తారనేది అఖిల భారత మహాసభలో నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పుడు మనమే ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి విధానమే. అని సిపిఎం టైమ్ అండ్ అగైన్ చాలా చారిత్రక తప్పిదాలు చేస్తూ వచ్చింది, అంటే మీరు కూడా దానికి ఒప్పుకున్నారు. ముఖ్యంగా జ్యోతి బసు గారు ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే దాన్ని మీరు అప్పుడు వదులుకున్నారు. అదేవిధంగా మీరు ఇందాకన్నారు కామన్ మినిమం ప్రోగ్రామ్తో మీరు యూపీఏ 1తో ఉన్నారు. అప్పుడు మీకు దాదాపు వామపక్షాలన్నింటినీ కలిపి 60-63 సీట్లు వచ్చినట్టున్నాయి. తర్వాత మీకు 2009లో మీరు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు తిరిగి, అంటే కాంగ్రెసేతర పక్షాలతో మీరు పొత్తు పెట్టుకోవటం. సో ఇవన్నీ చారిత్రక తప్పిదాల కిందే మీరు భావిస్తూ ఉంటారు. కానీ ఒక విధానం ఏంటంటే మీరు సొంతంగా బలపడాలి అనేటువంటి ఒక విధానం తీసుకున్నప్పటికీ కూడా వాస్తవికంగా చూస్తే దేశవ్యాప్తంగా వామపక్షాల బలం చాలా బలహీనపడతా వచ్చింది. మీ పార్టీ క్యాడర్ బేస్ కూడా చాలా తగ్గుతూ వస్తుంది అని అంటున్నారు. అంటే ఇది ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజం అంతరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మంచి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మా ఏం అన్ని పర్మనెంట్ స్కీములు, మిగతా పార్టీలు టెంపరవరీ స్కీములు. టెంపరవరీ స్కీములు అంటే మనకి ఈ పూటకు ఈ రోజుకు రేపు అక్కడ వచ్చే స్కీములు అవి, తర్వాత ఏముండదు. కాబట్టి ఏంటంటే మా ఎజెండా అనేది మేము కోరేది ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా స్వేచ్ఛగా ప్రతి మనిషి కూడా సంపదను అనుభవించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, తర్వాత ఉపాధి ఉండాలి, ఇల్లు ఉండాలి, వైద్యం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, సంపద మొత్తం అందరిది, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిది కూడా హక్కు ఉంటుంది. అందుకనే ఇలా జరుగుతుంది ఏంటి, 73% ప్రజల దగ్గర ఉన్నటువంటి సంపద 1% వారి చేతుల్లో ఉంది.
వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ప్రజల డబ్బు ఎగ్గొట్టి విదేశాల్లో వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. 70 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో నల్ల డబ్బు మూలుగుతుందని వీళ్ళే చెప్పారు. ప్రతిరోజు ఒక కుంభకోణం. ఈ కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పెట్టుబడుల ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎట్లా పెరుగుతూ ఉన్నాయి? ప్రజలందరికీ చేరవలసిన సంపద మొత్తం కూడా కొద్దిమంది కొల్లగొట్టుకొని ఆ రకంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాల యొక్క అండదండలతోటి మరి దాన్ని ఏ రకంగా మనం సమర్థించగలుగుతాం? అయితే ఇవన్నీ కూడా వాస్తవాలని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో, చైతన్యయుతంగా పూర్తిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రజలు తయారు కాలేదు. ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకొని ఇది చాలా అన్యాయం అని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నిస్తారో, ఇలా ఓట్లు అంటే ఏంటి? ఇలా ఓట్లు అనేటువంటిది లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి పరిస్థితి. ఒక వార్డు మెంబర్ కావాలన్నా, ఒక సర్పంచ్ కావాలన్నా, ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే కోట్ల రూపాయలు, మీకు తెలియదు కాదు. అది కార్పొరేట్ శక్తులు మొత్తం కూడా ఇలా చట్టసభలు వచ్చి కూర్చున్నారు. అంటే ఈ డబ్బు చుట్టూ ఇదంతా తిరుగుతూ ఉంది. టెంపరవరీగా కొన్ని స్కీములు తీసుకొచ్చి 100 రూపాయల 1000 రూపాయల స్కీములు తీసుకొచ్చి ప్రజలకు చూయించి 1000 కోట్ల రూపాయలు వాళ్ళు గాజేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల స్కీములే వాళ్ళకు, 100 రూపాయల 1000 రూపాయల స్కీములో. అదంటే ఒకటి మీరు చెప్తున్నారు, ప్రజలలో ఇంకా పరిపక్వత రాలేదు వాళ్ళ ఆలోచన విధానంలో, ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు అనేటువంటిది మీరు చెప్తున్నారు. కానీ ఒక టాక్ ఏంటంటే, ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా మీరు కనెక్ట్ కావటం లేకపోవటం వల్లనే సిపిఎం బలహీనపడుతుంది, వామపక్షాలు బలహీనపడుతున్నాయి అనేటువంటిది వాదన కూడా ఉంది. సరే, అది అక్కడ పక్కన పెడదామండి. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2001 నుంచి కానివ్వండి, లేదంటే మరీ ముఖ్యంగా 2009 నుంచి తెలంగాణలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళ ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణకి మీరు వ్యతిరేకంగా మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, వ్యతిరేకంగా పనిచేశారు మీరు యునైటెడ్గా ఉండాలని. దానివల్ల సిపిఎం పార్టీ తెలంగాణలో బాగా దెబ్బతిన్నది అనేటువంటిది ఒకటి ఉన్నది. వాస్తవమే అది. సిపిఎం పార్టీ మేము సమైక్యం రాష్ట్రం అనేటువంటి నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో మేము బలహీనపడిన మాట వాస్తవం. కానీ మేము బలహీన పడుతున్నామని కూడా మాకు తెలుసు. కానీ ఏంటంటే, మా ఉద్దేశము రాష్ట్ర అభివృద్ధి అనేది రాష్ట్రాల యొక్క సైజుని బట్టి ఉండదు, పరిపాలించే వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది. పెద్ద రాష్ట్రాలు ఉంటేనే ఎక్కువ వనరులు ఉంటాయి. ఆ ఎక్కువ వనరులు ఉండటం వల్ల వెనుకబడిన జిల్లాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవటం ఆస్కారం ఉంటుంది. కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు రాబట్టడానికి కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఉండటం అనేది జరుగుద్ది. కాబట్టి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు ఉద్యోగాల విషయంలో కానీ, తర్వాత బడ్జెట్ విషయంలో కానీ, తర్వాత ఏంటంటే చట్టసభల్లో మంత్రివర్గంలో కానీ అన్ని స్థానాల్లో ఒక రేషియో ప్రకారంగా ఆ రకంగా ఏంటంటే మెయింటైన్ చేస్తూ నిధులు కూడా అట్లా కేటాయించి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసినట్టయితే వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతాలు ఉన్న జిల్లాలు, ప్రాంతాలు, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసినట్టయితే అయితే ప్రత్యేక రాష్ట్రం అనేటువంటి డిమాండ్ వచ్చేది కాదు. అంటే ఒక అభివృద్ధి కాదు కదండి, అంటే తెలంగాణ ఏర్పాటులో ఇక్కడ ప్రజలు ఉద్యమించింది కేవలం అభివృద్ధి ఒకటి. అభివృద్ధి అనేది ప్రధానమైనప్పటికీ కూడా సాంస్కృతికంగా దాడి జరిగింది, అస్తిత్వం మీద దాడి జరిగింది అనేటువంటి దాని మీద ఒక ఉద్యమం మొదలైంది. దాన్ని మీరు గుర్తించడంలో మీరు విఫలమయ్యారంటారా? ఇప్పుడు దానికి ముడిపడి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళే పెత్తనం చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు కూడా వాళ్ళు మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మాకు రావాల్సిన ఉద్యోగాలు మొత్తం వాళ్ళే కొట్టేస్తూ ఉన్నారు. మా నీళ్లు మొత్తం వాళ్ళే దోచుకుపోతూ ఉన్నారు. మా భూములన్నీ వాళ్ళే కాజేస్తున్నారు. ఇక్కడ వాళ్ళే పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు పెట్టి, మా ఇదంతా జరిగింది వాస్తవమే. దీనికి ఎవరు అవకాశం కల్పించారు? అంటే అధికారంలో కూర్చొని పరిపాలించినటువంటి పాలకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ వైఫల్యం వల్లనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడిపించారు. అది వాస్తవం జరిగింది. ప్రజల్లో అసంతృప్తి అనేది పెరిగింది. అయితే దాని కారణంగానే తెలంగాణ మాకు వస్తే తప్ప, లేకపోతే ఇది పరిష్కారం కాదనేటువంటి డిమాండ్. మేమేం చెప్పామంటే, తెలంగాణ రావటం వల్లనే పరిష్కారం అనేది వైపు కాకుండా, తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు అయితే రేజ్ చేస్తున్నారో, ఏ విషయాలపైనైతే మీరు అన్యాయం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తున్నారో, వాటిని పరిష్కారం చేయండి. వాటిని పరిష్కారం చేయటం వల్ల ఈ సమస్య అనేది పరిష్కారం అవుతాయని మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వచ్చాం. వాటిని ఏమి పరిష్కారం చేయకుండా అట్లాగనే వచ్చారు కాబట్టి
తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి తెలంగాణ రాష్ట్రం తర్వాత వద్దాం అంటే, నేననేది మీ యాజ్ ఏ పార్టీగా మీరు ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోవటం వల్లనే పార్టీ బలహీనపడుతుంది అనేటువంటిది ప్రధానంగా ఉన్నది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి మీరు తెలంగాణలో ఎదుర్కొంటున్నారా? ఇప్పుడు మెజార్టీ ప్రజలందరూ కోరేదంతా దాంట్లో నిజం ఉండదు. మెజార్టీ ప్రజలందరూ కూడా అక్కడ ఒక పెద్ద దేవత ఉన్న దానిపై అందరూ పోయి అక్కడ పిచ్చిగా దండం పెడుతుంటారు. వాళ్ళంతా మెజార్టీ ప్రజలందరూ పోయి దండం పెడుతున్నారని ఉన్నదని మేము కూడా అనాలనా? కాబట్టి ఏంటంటే ప్రజలు ఒక్కోసారి మెజార్టీ ప్రజలు కూడా వాళ్ళు ఏదో ఒక ఆలోచనలో భ్రమల్లో ఉండి ఆ రకంగా ఏంటంటే ఒకవైపు మొగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నిజం నిజమే కదా, ఒక నిజమైనటువంటి ఎజెండా నిజమైనటువంటి అంశాలపైనే మనం చర్చించుకోవాలి తప్ప ఇంకోటి కాదు. అందుకని మీరు నిర్దిష్టంగా మాకు నష్టం జరుగుద్దని తెలుసు, ఎన్నికల్లో మేము దెబ్బతింటామని కూడా తెలుసు. అంటే మీరు ఒక తెలంగాణ ప్రాంత వాసిగా, అంటే నేనేది పార్టీ లైన్ కాకుండా మీరు వితిన్ ది పార్టీలో పార్టీని యొక్క లైన్ని మార్చడానికి మీరు ఏమైనా ప్రయత్నించారా అంటే మీ తెలంగాణ ప్రాంత నాయకులు? మేము మా అభిప్రాయాలు చెప్పాము. తెలంగాణ రాష్ట్రం అనేది కొన్ని రంగాల్లో తర్వాత కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. దీన్ని డెవలప్ చేసే విషయంలో ఇప్పటివరకు ఉన్న పాలక వర్గాలు పట్టించుకోవటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇది పరిష్కారం కావాలి, చేయటం లేదు. దీని కొరకు మనం పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి, ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఉద్యోగ నియామకాలు కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, వేరియస్ ఫీల్డ్స్లో ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు రేజ్ చేస్తూ వచ్చాం. దానిపైన మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం అవన్నీ కూడా సాధించుకోవాలి అనేటువంటి ఒక చర్చ కానివ్వండి, ఎజెండా కానీ మేము పెట్టడం అనేది జరిగింది. మా అభిప్రాయాలు కొన్ని చెప్పాము, చెప్పినా కూడా మెజార్టీ అభిప్రాయం అనేది అనే ఆ రోజున కొంతమంది మీ పార్టీలోనే తెలంగాణకు వ్యతిరేకంగా మీ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు సిపిఎం నుంచి కూడా పెద్ద లీడర్లు చాలామంది వెళ్ళిపోయారు. తెలంగాణ అంశం పైన వెళ్ళిపోయిన లీడర్లు ఎవరు లేరు. నరసింహయ్య గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే ఆయన అవకాశవాద రాజకీయాలు, తర్వాత ఏంటంటే అధికార పార్టీలో ఉంటే ఏదో సాధిస్తాం ఏదో వస్తుంది అనేటువంటి ఒక స్వార్థ ఆలోచనతో ఆయన పోయాడు తప్ప తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వ్యతిరేకించాడు, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు, ఆ రకంగా అనేక సార్లు మాట్లాడాడు కూడా. కాబట్టి ఏంటంటే ఆ పోయినటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు తర్వాత పోయిన అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డారు తప్ప తెలంగాణ అంశం పైన పోయినటువంటి నాయకులు మాత్రం నాకు తెలిసిన వరకు సిపిఎం పార్టీ. అంటే మిగతా పార్టీలు, అంటే మీరు ఏదైతే బూర్జువా పార్టీలు అంటారో అటువంటి బూర్జువా పార్టీలకు ఉన్న అవలక్షణాలు కూడా సిపిఎంలో ఉన్నాయి. ముఖ్యంగా కులం, ప్రాంతం, వర్గం, ఇటువంటి కారణాల వల్లనే కొంతమంది బలహీన వర్గాల నేతలు బయటకు వెళ్ళిపోయారు అనేటువంటిది ఒక టాక్ ఉందండి. అసలు సిపిఎం పార్టీయే ధైర్యం చేసి ఆ అంశాలను తీసుకొని ఇవాళ ముందుకు పోతూ ఉంది. ఇవాళ పాదయాత్ర, మహాజన పాదయాత్రలో 4,300 కిలోమీటర్లు సాగినటువంటి పాదయాత్రలో మేము తీసుకున్న ఎజెండా అదే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు అగ్రకులాలున్న పేద వర్గాలంతా కూడా ఏకం కావాలి, అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది మీరు, ఈ సంపదకు మూలం మీరు, కానీ ఏంటంటే అందరికంటే ఎక్కువ కష్టాల పాలవుతుంది మీరే, తర్వాత ఇవాళ పేదరికాన్ని అనుభవిస్తుంది మీరే, మీరంతా ఏకం కావాలని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే పెద్ద ఎత్తున పాదయాత్ర సాగించాం. తర్వాత టీ మాస్ కార్యక్రమాలు ఆ రకంగా నిర్వహించడం జరిగింది. మహాజన పాదయాత్ర అనేటువంటిది చాలా ఎర్లీగా చేసినట్టు మీరు భావిస్తారా? అవును, ఇప్పుడు ఎవరు చేపట్టినటువంటి అతిపెద్ద కార్యక్రమం అది. తర్వాత ప్రధానమైనటువంటి ఎజెండా మెజార్టీ ప్రజల యొక్క ఎజెండా తీసుకొని ఆ పాదయాత్ర సాగించడం అనేది జరిగింది. తర్వాత టీ మాస్లో కూడా ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మీరు చూస్తూ ఉన్నారు. అది ఉందండి టీ మాస్ ఏర్పాటు. నేనేది మహాజన పాదయాత్ర మీరు దాదాపు 4,000 కిలోమీటర్ల పైగా సాగింది, కానీ అది కేవలం తమ్మినేని వీరభద్రం గారి షోలాగా నడిచింది అనేటువంటిది కూడా ఉందండి. ఇప్పుడు ఆయన పార్టీ కార్యదర్శి, తర్వాత ఆయనతో పాటు ఇంకొక 8 నాయకులు కూడా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు ఆయనతో పాటు పాల్గొన్నారు. ఆయన పార్టీ కార్యదర్శిగా ఉండి ఆయన ఏ కులం అనేది కాదు, ఏ ఎజెండాతో ఆయన పాదయాత్ర చేశాడు. నేను ఇది వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసినట్టుగా సింగిల్ వన్ మ్యాన్ షోగా సాగింది మహాజన పాదయాత్ర అనేటువంటిది ఒక విమర్శ ఉంది. దానికి ఆయన ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి సహజంగానే వస్తుంది అది. కానీ ఏంటంటే ఆయన పార్టీ కార్యదర్శిగా ప్రధానమైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి మీడియా కానీ ఎవరైనా ఎక్స్పోజ్ ఆయనకే ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
చేయకపోతే చేయట్లేదు అంటారు, చేస్తేనేమో ఆయన వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కొరకు ప్రతిష్ట కొరకు చేశాడంటారు. ఇది సహజమే అది. కానీ ఆయన ఓ పార్టీ నాయకుడు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలతోటి ఈ అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకం చేసి మనం ఆ రకంగా కొన్ని ఉద్యమాలు పోరాటాలు సాగించాలి అనే ఉద్దేశంతో ఆయన దానికి నాయకత్వం ఇచ్చాడు. 4300 కిలోమీటర్లు ఒక 63 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఆయన తిరిగి మొత్తం కూడా ఆ రకంగా ప్రజల్ని కదిలించేటువంటి కార్యక్రమం తీసుకుంది. దానివల్ల ఏ మేరకు పార్టీ బలోపేతమైందండి? ఆ ఎజెండా మాత్రం ప్రజల ముందుకు వచ్చింది, అందరిలో ఒక చర్చకు వచ్చింది. గవర్నమెంట్ కూడా చివరికి ఏంటంటే ఇలా ఎంబీసీలని బీసీలని వాళ్ళని వీళ్ళని తర్వాత ఏంటంటే వాళ్ళందరికీ కొన్ని స్కీములు ప్రకటించడం, వాళ్ళతో మాట్లాడటం, అంతకుముందు అవన్నీ పట్టించుకునేవాడు కాదు ముఖ్యమంత్రి. ఎంబీసీ కార్పొరేషను సిపిఎం వల్ల వచ్చిందంటే అంతే కదా. అంతకుముందు ఎంబీసీ అనేటువంటిది కూడా తెలియదు ఎవరికి. ఎంబీసీ అనేటువంటి బీసీల్లో ఈ చిన్న చిన్న కులాల వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారనే తమిళనాడు తరహాలో ఇక్కడ తరహాలో ఆ ఎజెండా ముందుకు వచ్చింది. ప్రభుత్వం పట్టించుకుందనంటే సిపిఎం పార్టీ చేసినటువంటి పాదయాత్ర యొక్క ఫలితమే. తర్వాత ఇప్పుడు ఆ సామాజిక వర్గాలంతా కూడా కదిలి ఇవాళ కొన్ని కొన్ని ఉద్యమాలు నడిపిస్తున్నారంటే దాని ఫలితం ఇవాళ ప్రతి పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కానీ లేకపోతే ఇతర పార్టీలు కూడా మేము బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తాం, ఎస్సీలకు ఎన్ని ఇస్తాం, ఎస్టీలకు ఎన్ని ఇస్తాం, వెనుకబడిన వాళ్ళకి ఎన్ని ఇస్తాం అనే పరిస్థితి ఇవాళ వచ్చింది మేము ఆ రకమైనటువంటి కార్యక్రమాలు పోరాటాలు చేయటం వలన. సో మీరు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు? ఎస్, అంతే కదా. దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి తర్వాత ఏంటంటే ఆ ఉద్దేశంతో ఇప్పుడు బీపీఎల్ బిఎల్ఎఫ్ అనేటువంటిది కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడం అనేది జరిగింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్, బహుజనులందరూ కూడా వాళ్ళు ఆ కులం ఈ కులం కాదు, బహుజనులు అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా బహుజనులే, అంతా ఏకంగా. అది పార్ట్ ఆఫ్ సిపిఎం. సిపిఎం ప్రధానమైనటువంటి పాత్ర దాంట్లో ఉంది. తర్వాత అనేక దేనిండి, వాట్ ఈస్ ది డిఫరెన్స్? అది బహుజన లెఫ్ట్ ఫ్రంట్కిను ఇప్పుడు సిపిఎంకి ఏంటి, ఎందుకు దాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు సిపిఎం పార్టీ ఎజెండా విధానాలు సపరేట్, ఇవాళ బిఎల్ఎఫ్ అనేటువంటిది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వామపక్ష పార్టీలని, అభ్యుదయవాదులు, ప్రజాతంత్ర శక్తులు, అనేక సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలన్నింటిని కూడా కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ విధానాలు, ఎవరైతే ఈ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఈ సమాజంలో ఈ సంపదకు మూలమో, ఈ సంపదకు మూలమైనటువంటి ఈ వర్గాలు మొత్తం కూడా ఏకం కావాలి, ఏకమై ఆ రకంగా రాజ్యాధికారంలోకి రావటానికి కూడా ముందుకు రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 93% మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈ 93% ఉన్నటువంటి ఈ ప్రజలు ఇవాళ చట్టసభలో చూస్తే చాలా మైనర్గా ఉన్నారు, తక్కువ సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ఈ దేనివల్ల ఏంటంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావటం లేదు అనగ దుఃఖపడతా ఉన్నాయి. తర్వాత బీసీ వర్గాల్లో కూడా చూస్తే ఏంటంటే 1వ, 2వ, 3వ కులాలు తప్ప మిగతా వాళ్ళకి న్యాయం జరగటం లేదు అనేటువంటి ఇటువంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి కేవలం సిపిఎం ఎజెండా అని కాదు, సిపిఎం ఎజెండా అనేది పక్కన పెట్టి కామన్ ఎజెండాగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో ఏ పార్టీలు ఉన్నాయండి? ఇప్పటికీ మన అనేక వామపక్ష పార్టీలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా, సుమారుగా 28 పార్టీలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి పార్టీలు. ఎవరు లీడ్ చేస్తున్నారండి ఆ పార్టీని? దీనికి ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు అని ఆయన కన్వీనర్గా చైర్మన్గా ఉన్నాడు. కన్వీనర్గా తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, తర్వాత మెంబర్స్గా ఇట్లా వాళ్ళు. ఎన్నికల్లో పోటీ చేస్తుంది అది? ఎన్నికల్లో ఖచ్చితంగా. అంటే సిపిఎం తరఫున చేయకుండా సిపిఎం పార్టీ వైపు నుంచి చేసే దగ్గరనే సిపిఎం పార్టీ గుర్తుంటుంది. తర్వాత మేము చేయని దగ్గర మాత్రం బిఎల్ఎఫ్ తరఫున ఆడ ఇండిపెండెంట్ గుర్తు రావచ్చు, వాళ్ళ పార్టీ గుర్తుంటే వాళ్ళ పార్టీ గుర్తుంటుంది, లేకపోతే వేరే ఇండిపెండెంట్ గుర్తు వస్తుంది. బిఎల్ఎఫ్ బ్యానర్ మీద రాష్ట్రం మొత్తంలో అన్ని స్థానాలకు కూడా పోటీ చేసి ఆ రకంగా ఒక జాయింట్ క్యాంపెయిన్, ఎన్నికల క్యాంపెయిన్ నడపడం అనేది జరుగుతుంది. అంటే మీరు బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేస్తారు తప్ప సిపిఎం తరఫున పోటీ చేయరా? బిఎల్ఎఫ్ బలపరుస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి. ఓకే. బిఎల్ఎఫ్ బలపరుస్తున్నటువంటి ఫలానా పార్టీ అభ్యర్థి ఫలానా కాపాడుకుంటానే
మీకు ఎక్కువ ఎక్కడైతే బలం లేదో అక్కడ బిఎల్ఎఫ్ మేము కొన్ని స్థానాలకు పోటీ చేస్తాము. మిగతా అన్ని స్థానాల్లో కూడా అక్కడ ఇండిపెండెన్స్గా వచ్చే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇప్పుడు 28 పార్టీల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఆ బిఎల్ఎఫ్ తరఫున ఆ బిఎల్ఎఫ్ బ్యానర్ మీద గుర్తులు వేరుంటాయి, వాళ్ళని బలపరుస్తూ అందరూ క్యాంపెయిన్ చేయటం అనేది జరుగుతుంది. ఈ టీమాస్ ఏంటండి ఉద్దేశం దాన్ని ఏర్పాటు చేయడానికి? ఇప్పుడు టీమాస్ అనేటువంటిది కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సామాజిక సంఘాలు, కుల సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, మేము మనం ఇంతమంది ఉన్నాం, బాగా కష్టపడి పనిచేస్తున్నాం, శ్రమిస్తున్నాం, మనకు న్యాయంగా రావాల్సినటువంటి బడ్జెట్ కానీ తర్వాత భూములు కానీ లేకపోతే చట్టసభల్లో కానీ మనకు రావటం లేదు. మనమంతా కూడా ఏకమై ఆ రకంగా ఏంటంటే రాబట్టుకోవడానికి మనం స్ట్రగుల్ చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మెజార్టీ ప్రజలకు ఉన్న వాళ్ళు మెజార్టీగా మనం అన్యాయానికి గురవుతూ ఉంటే, అణగదొక్కబడుతూ ఉంటే ఎంతకాలమని మనం చూస్తూ ఉండాలి. 70 సంవత్సరాలు అయింది. నేనేది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫార్మింగ్ టీమాస్? టీమాస్ అదే వాళ్ళందరూ నేను అనుకోవటం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో సిపిఎం తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి తెలంగాణ ప్రజలు సిపిఎంని తమకు సంబంధం లేని పార్టీగా చూస్తారు అనేటువంటి ఒక అపనమ్మకంతో మీరు ఈ టీమాస్ అని ఇవన్నీ ఇలాంటివి పెడుతున్నారు అవుట్ఫిట్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావటం వేరు, రాష్ట్రాల యొక్క విభజన వేరు, ఈ అంశం వేరు. మేము రాష్ట్ర విషయం లేకముందు కూడా మేము ఇటువంటి ఎజెండా తీసుకున్నాం. ప్రజా సంఘాలన్నింటినీ సమీకరించి పెద్ద ఎత్తున మేము పోరాటాలు నడిపించాం, భూ పోరాటాలు నడిపించాం, కార్మిక వర్గాన్ని కూడగట్టి వాళ్ళ సమస్యలపైన పోరాటాం. ఇప్పుడు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎజెండా అయిపోయింది. నేనేది మీ ఆంధ్రప్రదేశ్ యూనిట్లో చూస్తేమో ఇటువంటి ఎక్కడ లేవండి, అంటే అక్కడ కూడా ఉన్నారు బహుజనులు ఉన్నారు, కానీ అటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లాంటివి ఏమి అక్కడ మీరు ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా టీమ్ మాస్ లాంటి దాని మీద కూడా అక్కడ ఏమీ అంటే ఆంధ్ర ఏరియాలో అటువంటిది లేదు, అక్కడ సిపిఎంగా అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారు. అంటే మీరు కేవలం ఏంటంటే తెలంగాణలో ఇటువంటి ఫ్రంట్స్ పెట్టడానికి కారణం ఇక్కడ సిపిఎం ఇర్రెలెవెంట్ అయిపోయింది అనేటువంటి భావన ప్రజల్లో ఉండటం వల్ల అడుగుతున్నా నేను. తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ బలపడటానికి ప్రజల ఎజెండా ఏది ఉంటే అది తీసుకుంటాం, అది తప్పలేదు కదా. తర్వాత మెజార్టీ ప్రజలుగా ఇవాళ 93% వీళ్ళున్నారు. 93% ఉన్నటువంటి ఈ ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. కాదు సార్, అంటే నేనేది ఏంటంటే మీది ఒక జాతీయ పార్టీ, మీకు ఒక జాతీయ విధానం ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో అంటే అక్కడ ఉండే ప్రత్యేక పరిస్థితులు బట్టి మీరు పెడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఆంధ్రాలో లేవు ఇటువంటివి, అక్కడ సిపిఎం ద్వారానే మీరు కార్యకలాపాలు చేస్తున్నారు, తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది? సిపిఎంగా మీరు ఐడెంటిటీ ఉంచుకుంటానే తగ్గించుకొని మిగతా వాటికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రాలో అక్కడ కూలి పోరాటాలు నడుస్తూ ఉన్నాయి, భూమి కొరకు పోరాటాలు నడుస్తున్నాయి, అసంఘటిత రంగ కార్మికులను కూడగట్టి ఆ పోరాటాలు నడిపిస్తూ ఉన్నారు, నిర్వాసితుల్ని కూడగట్టి అది నడిపిస్తూ ఉన్నారు. కాకుంటే టీమాస్ కానీ లేకపోతే బిఎల్ఎఫ్ కానీ ఇలాంటి ప్లాట్ఫారం వాళ్ళు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా జాతీయ పార్టీ అయినా కూడా జాతీయ పార్టీ విధానాలకు అనుగుణంగా ఆ రాష్ట్రాల్లో, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ బీసీలు ఉన్న వాళ్ళు ఇంకో దగ్గర పోయేసరికి ఓసీలు ఉన్నారు, అక్కడ ఓసీలు ఉన్న వాళ్ళు ఇక్కడ బీసీలు ఉన్నారు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పరిస్థితి ఉంది. ఆ సామాజిక వర్గాలు ఆ రాష్ట్రాల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారో, ఎవరు ఎక్కువ అన్యాయానికి గురవుతూ ఉన్నారో అక్కడ దాన్ని బట్టి అక్కడ ఆ కమిటీలు ఏంటంటే కార్యక్రమాలు విధానాలు రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మెజార్టీ పీపుల్ వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎజెండా తీసుకొని ముందు పోవటం అనేది జరుగుతాం. తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఒకవైపు కేసీఆర్ చాలా బలంగా ఉన్నట్టుగా చెప్తున్నారు, దాదాపు 106 సీట్లు మేము గెలుస్తామనేటువంటిది ఒకటి చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా ఇవాళ నేషనల్ స్థాయిలో అంటే మీరు ఇందాక అన్నారు అంటే ఆయన వాదనలో కూడా నిజం ఉన్నది, అంటే మీరు అన్నారు ఇందాక రాష్ట్రాలని కేంద్రం కొంత వివక్ష చూపిస్తుంది చాలా రాష్ట్రాల మీద అన్నారు. సో అటువంటి వివక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద కానివ్వండి తెలంగాణలో కానివ్వండి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో అంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వీళ్ళందరూ కలిసి ఒక తృతీయ కూటమి పెట్టాలి అనేటువంటిది ఒక ఆలోచన రావటం, దానికి నేనే సారథ్యం వహిస్తానని కేసీఆర్ గారు అంటాం, దీని ఇదంతా చూస్తే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా?
ఒకటి ఇప్పుడు కేసీఆర్ గారు ఏ ఎజెండా అయితే ఇప్పుడు థర్డ్ ప్రింట్ అంటున్నాడు. గతంలో కూడా థర్డ్ ప్రింట్ మనం చాలా చూసాం, దేవేగౌడ నాయకత్వంలో చూసాము, యునైటెడ్ ఫ్రంట్, తర్వాత ఎన్టీఆర్ గారు, తర్వాత ఏంటంటే లాలూ ప్రసాద్, ఇట్లా అనేక మంది థర్డ్ ఫ్రంట్, చంద్రబాబు నాయుడు నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ చెప్పి వచ్చింది. కానీ వాళ్ళ విధానాల్లో ఏమన్నా మార్పు ఉందా? ఇలా థర్డ్ ఫ్రంట్ అని కేసీఆర్ గారు అంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలతోటి థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ కాకుండా అని ఎందుకు అంటున్నారు? వీళ్ళు 70 సంవత్సరాల కాలం నుండి వీళ్ళ అధికారం నుండి వాళ్ళు ఏమీ చేయలేదు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ విధానాలు మొత్తం కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేదు, ఎంతకాలం భరించాలి, అందుకనే మనకు థర్డ్ ఫ్రంట్ కావాలి అని చెప్పి అంటా ఉన్నాడు. ఆ మాట వచ్చినప్పుడు అది మంచిదే కాదనే తెలియదు, కానీ నీకు ఆల్టర్నేటివ్ విధానాలు నీ దగ్గర ఉన్నాయా? దానికి వాళ్ళకైతే వాళ్ళకంటే భిన్నమైనటువంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయా? ఇవాళ మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ విధానాలు బాలేవు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత వాళ్ళ విధానాలకు మీ విధానాలకు పెద్ద తేడా ఏముంది? కొన్ని స్కీముల్లో తేడా ఉండొచ్చు తప్ప అవకాశవాద రాజకీయాలు మీరు అవలంబిస్తున్నారు, పార్టీ ఫిరాయింపులను మీరు ప్రోత్సహిస్తున్నారు, నిరంకుశ పోకడలు మీ దగ్గర కూడా ఉన్నాయి, ప్రతిపక్షాలను ఎవరిని మాట్లాడించే పరిస్థితి లేదు, తర్వాత ఎవరు సభలు సమావేశాలు పెట్టుకునే పరిస్థితి లేదు, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఖర్చు చేస్తూ ఉన్నారు, కమిటీలు వేస్తూ ఉన్నారు, రైతు కమిటీలు వేస్తూ ఉన్నారు, ఇవన్నీ నియంత్రిత పోకడలు కావా? అందుకనే వాళ్ళ పోకడలు ఎట్లా ఉన్నాయో, వాళ్ళ విధానాలు ఎట్లా ఉన్నాయో మీకు కూడా అట్లనే ఉన్నాయి. అంటే దేశానికి ఆల్టర్నేటివ్ కావాలి, కానీ ఆల్టర్నేటివ్ విధానాలతో రావాలి. ఆల్టర్నేటివ్ విధానాలు లేకుండా మీ విధానాలు వాళ్ళ విధానాలు ఒకటే అయినప్పుడు థర్డ్ ఫ్రంట్ బలపడి మాత్రం ఏంటి ఉపయోగం? మీరు వాళ్ళే రకంగా పెద్ద ఎత్తున ఆడ కూర్చొని పెత్తనం చేస్తున్నారు, మీరు కూడా మీ స్థాయిలో మీరు పెత్తనం చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మీరు అనుసరించే విధానాలు కూడా అట్టనే ఉన్నాయి కదా. కాబట్టి నేను ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాల కాలంలో మేము అధికారం నుండి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము అమలు చేశాము, భూమి ఇస్తాము, పేదవాళ్ళకు భూమి ఇచ్చాము 3 ఎకరాలు, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే అందరికీ విద్య వైద్యం అందించాము, లేకపోతే ఇటువంటివన్నీ కూడా మేము అమలు చేశాం, నీతిగా ఇక్కడ పరిపాలన చేస్తున్నాం, మేము ఎలాంటి అవకాశవాద రాజకీయాలు పాల్పడతలేము. ఇదే బాగుండేదంటారా? ఏ రాజకీయాలు ఏ విధానాలు మేము దేశం మొత్తం అనుసరిస్తామనంటే దేశం నమ్ముద్ది. కానీ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడటం మంచిదే దానికి, కానీ కానీ ఆ సేమ్ అవే విధానాలు, తర్వాత ఏంటంటే అవే బుద్ధులు, అదే ఎజెండా మీరు కూడా తీసుకొని థర్డ్ ఫ్రంట్ అంటే దానివల్ల ఏంటి ఉపయోగం? దేశ ప్రజలకు కావాల్సింది ఆల్టర్నేటివ్ విధానాలు. కానీ చాలా ఆయనకి చాలా నైతికమైనటువంటి సపోర్ట్ ఇప్పటికే చాలా ఎక్కువ వస్తున్నట్టుంది. ఎవరు ఇచ్చారు? మమతా బెనర్జీ చెప్పిందని అంటున్నారు, తర్వాత ఓవైసీ చెప్పిందని చెప్పి అంటా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏదో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అక్కడ శిబు సోరేన్ కొడుకు హేమంత్ సోరేన్, అవును వీళ్ళందరూ అదే ధోరణిలో నడిపే వాళ్ళే కదా, ప్రభుత్వాలను కానీ పార్టీలను కానీ. అంటే ఒక మమతా బెనర్జీ సపోర్ట్ చేసింది కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారా? ఎందుకంటే మీరు కొంతకాలం క్రితం కూడా యూ హ్యావ్ మూటెడ్ దట్ పాయింట్, ఇది థర్డ్ ఫ్రంట్ రావాలి అనేటువంటి దాని మీద కొంత చర్చలు చేశారు సిపిఎం కూడా. ఇప్పుడు ప్రకాష్ కారత్ గారు తీసుకున్న స్టాండ్ కూడా మూడో ప్రత్యామ్నాయానికి ఏర్పాటు చేయడానికి ఒక భూమిక ఏర్పాటు చేసినట్టుగా ఉంది. మూడో కేవలం మీరు మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఫ్రంట్కి మీరు వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే అసలు నిజంగానే దేశ రాజకీయాలు ఒక ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందా? ఫ్రంట్ పెట్టేటువంటి వాళ్ళ యొక్క విధానాలు ఏంటి, ఆ నాయకుడు ఎవరు, ఆ నాయకుడు అనుసరించే విధానాలు ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్రంట్ పెట్టేటువంటి నాయకత్వం ఎవరు? కేసీఆర్ గారు, తర్వాత ఇప్పుడు కొంతమంది కొన్ని పేర్లు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో అధికారం నుండి వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు ఏంటి? వాళ్ళ అనుసరిస్తున్న విధానాలకు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ విధానం ఏమైనా తేడా ఉన్నదా? వాళ్ళ విధానాలు వీళ్ళ విధానాలు, వాళ్ళ ఎజెండా వీళ్ళ ఎజెండా ఒకే రకంగా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ థర్డ్ ఫ్రంట్ అనేది వచ్చి ఏంటి ఉపయోగం? అది ఏ రకంగా రాగలుగుతుంది? వచ్చి సాధించేదేముంది? గతంలో థర్డ్ ఫ్రంట్ వచ్చింది, మేము కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా జమ చేసి మేము బయట నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించాము. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా అదే రకం అదే ఎజెండా
అయ్యే విధానాలు అనుసరించడం ఒక టెంట్లాగా కూలిపోయిన పరిస్థితి. ఎస్, అంతే కదా. ఆల్టర్నేటివ్ విధానాలు కావాలి. నీ విధానాలని బట్టి దేశానికి ప్రజలు అంటే ఇవాళ చెప్పండి, ఆల్టర్నేటివ్ విధానాలు ఉండాల్సిన అవసరం అయితే దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. బట్ అటువంటి ఫ్రంట్ను నడపడానికి ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి వ్యక్తి లేదు, ఒక నీతి నిజాయితీలు కలిగినటువంటి వ్యక్తి. అంటే ఒకప్పుడు మనం చూసాం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు అటువంటి దానికి పూనుకున్నారు, అన్ని పార్టీలు కలిసినాయి. కానీ అటువంటి వ్యక్తులు ఇవాళ దేశంలో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళంతా కూడా బయటికి రావాలి, ప్రజల ముందుకు రావాలి, తర్వాత వాళ్ళు లీడ్ తీసుకోవాలి. లేకుంటే ఎందుకు ఉన్నారు? ఇలా వామపక్ష పార్టీలో ఉన్నారు అలాంటి నాయకులు చాలామంది. ఇప్పుడు మన మాణిక్ సర్కార్ ఉన్నాడు, అలాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టాలి. తర్వాత అనేక మంది రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు, నీతిగా పని బాధ్యతగా పనిచేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది బయటికి రావాలి. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు, చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా చాలామంది లేక కాదు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశ ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి విధానాలు, అసమానతలు తొలగించే విధానాలు, ప్రజలని ఐక్యంగా నడిపేటువంటి విధానాలు, కుల మత ప్రాంతీయ ఇటువంటి తత్వాలు లేకుండా నిజమైనటువంటి ప్రజల కొరకు, మెజార్టీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆర్థిక విధానాలు ఎవరైతే తీసుకురాగలుగుతారో ఆ ఫ్రంట్ కావాలి. అలాంటి ఎజెండాతో వచ్చేటువంటి ఫ్రంట్ కావాలి. అందుకనే మేము వామపక్ష ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ రావాలని చెప్పేసి మేము నేషనల్ వేడిగా జాతీయ స్థాయిలో మేము అదే ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళకి ఆ లక్షణాలు ఉన్నటువంటిది కాదు. కేవలం బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మనం అంతా ఏకమై అక్కడ కూర్చుందాం, మనం కూడా వాళ్ళలాగానే 4 రోజులు ఏదో పరిపాలన చేసి పోదాం అనే పద్ధతి తప్ప దేశానికి ప్రజలకు కావాలి. ప్రజల సహకారం ఉంటుందంటారా? తాత్కాలికంగా ప్రజల సహకారం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతకంటే బలమైనటువంటి ఇప్పుడు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, తర్వాత నీతివంతమైనటువంటి వాళ్ళు, బాధ్యతగా పనిచేసే వాళ్ళు, తర్వాత ప్రజాతంత్ర హక్కులు కాపాడేటువంటి వాళ్ళు, ఇంకా అనేక మంది నాయకులు అనేక పార్టీలు ముందుకు వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అలాంటి బలహీనంగా ఉండి మరి ముందుకు రానప్పుడు ఏంటంటే ఇలాంటి శక్తులు, ఫ్రంట్లు, తర్వాత ఇటువంటి పార్టీలు కొంతకాలం చలామణి కావడానికి అవకాశం ఉంటుంది. అంటే తమ ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ప్రకటన చేస్తున్నారనేటువంటిది మీ అభియోగం అంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నువ్వు అమలు చేసావా? ప్రధానమైనటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భూమి ఇస్తానని ఇవ్వలేదు, దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తానడు చేయలేదు, అరువులైన పేదలకు ఇల్లు కట్టిస్తానడు కట్టియలేదు, అందరికీ విద్య వైద్యం అనేది అందించలేకపోతున్నాడు. అది ఖరీదైనటువంటి వ్యవస్థలుగా తయారైనాయి. శాంతి భద్రతలు కానీ, ప్రజాస్వామ్యం కానీ, ప్రజాస్వామ్య హక్కులు కానీ లేనటువంటి పరిస్థితి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతున్నాడు. 4,000 మంది రైతులు ఇప్పటికీ మన 4 సంవత్సరాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి సమాధానం ఏంటి? ఇవన్నీ కూడా అసంతృప్తి అనేది ప్రజల్లో పనిచేస్తున్నాయి. కొత్త కొత్త పార్టీలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కోదండరామ్ గారు కూడా ఏదో కొత్త పార్టీ పెట్టాను. ఎందుకు వస్తున్నాయండి తెలంగాణలో ఇన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆశించిన ప్రకారంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఆశించింది ఏంటంటే, రాష్ట్రం ఏర్పడితే ఏదో అందరికీ న్యాయం జరిగిపోద్దని ఆ రకంగా ఏంటంటే ఆశించారు. కొన్ని పరిష్కారం అయ్యేటువంటి సమస్యలన్నా పరిష్కారం అవుతాయని చెప్పి అనుకున్నారు. ఈయన చేయలేకపోతున్నాడు వాటిని. తర్వాత ఎవరు ప్రశ్నించినా కూడా దాన్ని భరించలేకపోతున్నాడు. రైతులు గిట్టుబాటు ధరలు ఇవన్నీ అని అడిగితే అన్నం పెట్టి అన్నదాతకు బేడీలేసి జైల్లో పంపిస్తూ ఉన్నాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవన్నీ అని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అసంతృప్తి అనేది ఉంది. ఆ అసంతృప్తి ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా కూడగట్టి నిజమైన తెలంగాణ, ప్రజలు ఆశించిన తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజలందరికీ ఉపయోగపడే తెలంగాణ కావాలని చెప్పి కొన్ని పార్టీలు కొత్తగా ముందుకొస్తూ ఉన్నాయి. ఇలా మేము కూడా దాని కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ పార్టీలని రావు కదా. ప్రజల అసంతృప్తి వ్యతిరేకత ఉంది కాబట్టి ఈయన స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు మైనార్టీలందరినీ కూడా తమ వైపు, బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అన్నప్పుడు కొన్ని సెక్షన్లు తమ వైపు వస్తాయి, జాతీయ స్థాయిలోనే పెద్ద నాయకుడు కాబోతా ఉన్ననేటువంటి ఒక ఇమేజీ, ఇదంతా కూడా కొంత అసంతృప్తి దూరం చేయడానికి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి, ఆ ఎజెండాతోటి కేసీఆర్ గారు ఈ లైన్ తీసుకున్నట్టుగా అర్థమవుతాం.
ఇప్పుడు కోదండరాము గారు టీజేఎస్ఏ చైర్మన్గా ఉన్నారు, వారి సారథ్యంలో కూడా ఒక పార్టీ వస్తే దానికి సిపిఎం మద్దతు ఉంటుందా? కోదండరాము గారు ఆయన కాంగ్రెస్ వైపు ఇంకోవైపు పోకుండా కోదండరాము గారు తర్వాత లెఫ్ట్ పార్టీసు తర్వాత బిఎల్ఎఫ్ తర్వాత ఇవన్నీ కూడా ఒక ఫ్రంట్గా వస్తే ఒక బలమైనటువంటి శక్తిగా ఆల్టర్నేటివ్ విధానాలతోటి ప్రజలు కూడా చూస్తారు, అవి అమలు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఇప్పటిదాకా అధికారంలో గతంలో అధికారంలో ఉన్న పార్టీలతోటి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీతోటి సంబంధాలు పెట్టుకొని స్నేహం చేస్తే మాత్రం మళ్ళీ ఆయన కూడా జీరో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మల్టీ కార్నర్ కాంటెస్ట్లో అంటే ఒకవైపు కాంగ్రెస్ కూటమి తెలంగాణ రాష్ట్ర సమితి అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి ఫ్రంట్లన్నీ కలిపి ఒకటి, ఈ మల్టీ కార్నర్ కాంటెస్ట్లో టీఆర్ఎస్ లబ్ధి పొందే అవకాశం ఉంది కదా? లేదు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు తర్వాత ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి వాళ్ళ నాయకత్వాన్ని చూశారు కాబట్టి, బీజేపీ ఇప్పుడు కేంద్రం నుండి ఏం చేస్తుందో చూశారు కాబట్టి, వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన కోదండరాము గారు లెఫ్ట్ పార్టీసు బిఎల్ఎఫ్ ఆ తర్వాత ఇంకా అనేక శక్తులు వీళ్ళంతా ఒక బలమైనటువంటి ఫ్రంట్గా ముందుకొచ్చి ముందుకెళ్ళినట్టయితే ఓటర్సు ప్రజలంతా కూడా ప్రత్యామ్నాయంగా వీళ్ళకు అవకాశం కలిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా వేరంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూశారు కదా, వాళ్ళని తిరస్కరించారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు తిరస్కరిస్తారంటే ఈ బిఎల్ఎఫ్ తర్వాత ఇవన్నీ కూడా బలపడాలి. ఈ బలపడి ముందుకు పోతున్నప్పుడు ఖచ్చితంగా ఆ మూడు పార్టీలను కూడా తిరస్కరిస్తారు. ఈ బలహీనంగా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ అటువైపు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వైపు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు, ఓటర్స్ అంతా ఆలోచిస్తున్నారు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ మన సమస్యలు పరిష్కారం చేసే వాళ్ళు ఎవరని చూస్తున్నారు. అందుకనే మేము బిఎల్ఎఫ్ అనేటువంటిది దాన్ని బలంగా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. బిఎల్ఎఫ్ తోటి కోదండరాము గారు సిపిఐ వీళ్ళంతా కూడా కలిసి పనిచేస్తే ఇదే బలమైనటువంటి ఒక ఫ్రంట్గా ప్రజల ముందుకు వస్తుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు, తప్పకుండా వీళ్ళకి అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం అండి అంటే సిపిఐ సిపిఎంకి కొంత భావ సారూప్యత ఉన్నది, అదేవిధంగా సైద్ధాంతిక వైరుధ్యాలు కూడా ఉన్నాయి, కానీ ఈ రెండు పార్టీలు కలవాలి అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉన్నది, అది సాధ్యం అంటారా? ఇప్పుడు 1964లో సిపిఐ సిపిఎం విడిపోవడం జరిగింది. 64లో విడిపోయినప్పుడు సిపిఐ వైపే పెద్ద ఎత్తున నాయకత్వం పోయింది. 68లో మళ్ళీ ఎంఎల్ తుపాకీ కొట్టడం ద్వారానే మేము ఏదో సాధిస్తామని చెప్పి ఆ ఉగ్రవాదం అనేది చీలిపోవటం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ ఉగ్రవాద పార్టీలోనే చీలికలు పేలికలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. సిపిఐకి మాకు అనేక సందర్భాల్లో ఎన్నికల ఎత్తుగడలో తేడాలు ఉన్నాయి, వాళ్ళు ఎమర్జెన్సీని కూడా సమర్థించినటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఏంటంటే ప్రజల ఇష్యూస్ మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రతి ఎన్నికల్లో కానీ ప్రజల ఇష్యూస్ మీద కానీ కలిసి రావాలని మేము కోరుతూ ఉన్నాం. ఇప్పుడు విలీనం అనేటువంటిది అది సపరేట్ ఎజెండా. విలీనం కావాలన్నప్పుడు షరతులు, ఆ షరతులు లేకుండా బేషరతుగా మన ఎజెండా ఒకటే కాబట్టి ఆ ఎజెండా పైనే మనం పనిచేద్దాం అని చెప్పేసి వాళ్ళ శక్తి సామర్థ్యత బట్టి నాయకత్వ స్థాయిలో ఉంటారు అనేటువంటిది ఆ రకంగా చర్చోపచర్చలు జరిగి అలాంటి వాటన్నిటిని అంగీకరించి అప్పుడేందనంటే ఆ నాయకత్వం, నేను ఆ పార్టీలో ఆ స్థాయిలో నాయకుడిగా ఉన్నా కాబట్టి ఈ పార్టీలో నేను ఆ స్థాయిలో ఉండాలంటే కుదరదు. ఆ పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా ఇప్పుడు అందరం కలిసిపోయే పార్టీలో మన శక్తి సామర్థ్యాన్ని బట్టి మనం ఎవరు ఏ బాధ్యతలు ఉండాలి ఏంటనే నిర్ణయం తీసుకోవాలి. అది ఒక పెద్ద నిర్మాణమైనటువంటి ఇష్యూ. ఒక నిర్మాణమైనటువంటి పద్ధతుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నడపాలంటే ఆ నిర్మాణం పైన కూడా చర్చ జరగాలి. సైద్ధాంతికంగా నిర్మాణపరంగా చర్చ జరిగినప్పుడు అప్పుడు కలిసిపోవడానికి విలీనం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు మా పార్టీ చెప్తుంది ఏంటంటే ముందు మనం కలిసి పనిచేద్దాం, ప్రజలకు ఒక విశ్వాసం కల్పిద్దాం, కార్యకర్తలకు ఒక విశ్వాసం కల్పిద్దాం, ప్రజల ఇష్యూస్ పైన మనం కలిసి పనిచేస్తుంటే తర్వాత విలీనం అనేది కాలక్రమంలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. సో దానికేం తొందర లేదు? దానికేం తొందర లేదు, ప్రజలు కూడా దానికేం పెద్ద తొందరగా మీరు కలవండి అని కాదు, మీరు ముందు కలిసి పనిచేయండి, ఎన్నికల్లో కానీ
ప్రజా సమస్యలపైన కానీ మేము అదే చెప్తా ఉన్నాం. ఇక్కడ కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా సిపిఐ సిపిఎంలు? ప్రజా సమస్యల మీద కలిసి పనిచేస్తున్నాం. ఎన్నికలు విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోటి మనము బీజేపీని వెనక్కి కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీతో పోక తప్పదన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా పార్టీలో అటువంటిది లేదు. పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీతోటి తెలుగుదేశంతో ఇంకో పార్టీతోటి 25 ఏళ్ళ నుంచి మనం కలుస్తున్నాం పోతున్నామయ్యా, పెద్ద ఫలితాలు సాధించింది ఏమీ లేదు. వాళ్ళని ఈయన దించి ఆయనని ఎక్కి ఆయనని దించి ఈయన ఎక్కి ఈ పనులని చేశాం మనం. దీంతో మనం పలచబడ్డాం, మనం బలహీనపడ్డాం తప్ప మనకు. అంటే మీకు సీట్లు ఎక్కువ వచ్చినాయి కదండి కాంగ్రెస్తో మీరు పనిచేసినప్పుడు, తెలుగుదేశంతో మీరు పనిచేసినప్పుడు, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. సీట్లు అంటే అంటే లెట్ మీ కంప్లీట్ సార్. అంటే మీరు సిపిఐ సిపిఎంలో రాష్ట్రంలో మీరు అటు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీకు సీట్లు ఓట్లు వచ్చినాయి, అట్లానే కాంగ్రెస్తో పోటీ చేసినప్పుడు కూడా మీకు సీట్లు ఓట్లు వచ్చినాయి. మీరేమంటున్నారంటే ఆ పార్టీలతో కలిసినప్పుడు కలవడం వల్ల బలహీనపడ్డాము అని అంటున్నారు. కానీ మీరు ఎలక్టోరల్ గెయిన్స్ పరంగా చూస్తే మీకు చాలా సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్సీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అఫ్కోర్స్ ఎంపీలు కాలేదనుకోండి ఎక్సెప్ట్ గతంలో తప్ప. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మీరు కనీసం మీ ప్రెజెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు తాత్కాలికంగా 4 సీట్లు 10 సీట్లు రావచ్చు. మిగతా రాష్ట్రం మొత్తంలో కూడా ఇక మేము చాలా వరకు ఆడ మా ఉనికి లేకుండానే పోతా ఉంది. మిగతా చోట్ల అన్నింటిలో వాళ్ళు గెలవటం, తర్వాత అక్కడ మా పార్టీని లేకుండా చేసే పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ 4, 5 సీట్లు 10 సీట్లు 15 సీట్లకే పరిమితం అవుతున్నాం తప్ప మేము రాష్ట్రవ్యాప్త పార్టీగా మాత్రం ఎదిగే పరిస్థితి లేకుండా పోతుంది. రెండోది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది అనేది చేయాలి అదేం లేదు. అంటే గతంలో రాష్ట్ర స్థాయిలో ఆ ప్రభుత్వాలు ఏం చేసినా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి. మేము వాళ్ళతో కలిసి పెద్ద ఎత్తున మళ్ళీ పోట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. పోట్లాడినప్పుడు మళ్ళీ మాకు కూడా అక్కడ ఏమీ ఆ ఎమ్మెల్యేస్ కానీ ఆ నియోజకవర్గాలకు ఏమి ఇయ్యనటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. మిగతా రాష్ట్రం అంతా కూడా అక్కడ బలహీనపడుతుంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ 4 సీట్ల కొరకు 3 సీట్ల కొరకు మనం వాళ్ళతో ఉండి వాళ్ళు చేసిన పాపాలని మనం కూడా మోసి తర్వాత ఏంటంటే మనం ఎందుకు పలచదనం కావాలి, బలహీనపడాలి. ఎలాగపోతే రేపు మన ప్లాట్ఫారం అనేది ఒకటి సపరేట్గా ఉంటే అరే వాళ్ళకి ఇంతకాలం వేసుకుంటూ వచ్చాము, వాళ్ళు పనులు చేయలేదు, వీళ్ళు ఎప్పటి నుంచో వేసినా ఇకపోయినా వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్లకు మనం అవకాశం కల్పిద్దామని ప్రజలు ఇటువైపు ఆలోచించడానికి తర్వాత మళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఎజెండాతో మేము తోక పార్టీలు అనేటువంటి ఒక ముద్ర చెరిపేసుకోదలుచుకున్నాం. అంతే కదా, తోక పార్టీలు ఒకసారి మీరు వాళ్ళతో కలుస్తారు, ఒకసారి వీళ్ళతో కలుస్తారు, 2-3 సీట్ల కొరకు మీరు కకృతి పడతారు అనేది ఒక పెద్ద విమర్శ కూడా ఉంది. అంత విమర్శకు గురైనా కూడా పోనీ ఏమైనా సాధించామా? ఏమీ లేదు. బలహీనపడ్డం తప్ప సాధించింది ఏమి లేదు. పైగా వాళ్ళతో స్నేహం చేసి మా వాళ్ళే కొంతమంది అటుపోయారు తప్ప అటు నుంచి ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మీరు వాళ్ళతో కలుస్తున్నప్పుడు ఇక వాళ్ళతోటే ఉంటే పోదు కదా, మీరెందుకు అనేటువంటిది కూడా జనంలో కొంతమంది శ్రేణుల్లో ఉండి కూడా అటువైపు పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏ రకంగా మనం బేరీ చేసుకున్నా కూడా మేము నష్టపోయాం, వాళ్ళతో కలిసి మేము నష్టపోయాం తప్ప మేము బలపడింది లేదు. అందుకనే సపరేట్ ప్లాట్ఫారం. సీట్లు అనేటువంటిది మీది అంటే అది ప్రయారిటీ కాదు మీకు? సీట్లు అనేవి రావాలి, కానీ ఏంటంటే టెంపరవరీ అవకాశవాదంగా ఏదో 4 సీట్లు 2 సీట్ల కొరకు అంటే పొత్తుల కోసం పాకులాడరు. పాకులాడకుండా మన ఎజెండా ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతోటి ప్రజల ఎజెండాతోటి మనము మన వేదిక అనేది సపరేట్గా ఉండాలి. దాంతో కలిసి వచ్చేటువంటి వాళ్ళతో మన ఎజెండాతో ఎవరైతే అంగీకరించి కలిసి వస్తారో వాళ్ళతో మనం కలిసిపోదాం. కాకపోతే ఇవాళ కాకపోతే రేపైనా మనం ఫ్యూచర్ అనేది ఉంటారు తప్ప వాళ్ళతో ఉండటం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు అవే అవినీతి అక్రమాలు, పార్టీ ఫిరాయింపులు, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడం ఏం తక్కువ ఉందని వాళ్ళు వీళ్ళంతా కూడా ఇలా బీజేపీ ఏంటంటే రెమెడీ ఏంటి పార్టీ ఫిరాయింపులు? మీరు చెప్పండి, ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీకు లెజిస్లేచర్ అనుభవం ఉన్నది, దీనికి ఏమైనా నియర్ ఫ్యూచర్లో ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉందంటారా? ఈ పార్టీ ఫిరాయింపులు ఏమైనా, పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం ఎటు తిరిగి పనిచేసే పరిస్థితుల్లో లేదు అది, ఈ రోజున దీనికి ఏంటంటారు పరిష్కారం? ఇప్పుడు ఆ ఫిరాయింపుల చట్టం కూడా ఫిరాయించినట్టుగానే ఉంది తప్ప ఏమీ లేదు. స్పీకర్లు అనేటువంటి వాళ్ళు పూర్తిగా వాళ్ళకు రబ్బర్ స్టాంపులుగా పనిచేస్తున్నారు. అధికార పార్టీ ఏది చెప్తే వాళ్ళు అదే చేయటం తప్ప ఇంకోటి కాదు. ఒక బలమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన అతను
ఇంకొక పార్టీలో చేరిందంటే ఇమీడియట్గా అతన్ని రద్దు చేయాలి, డిస్క్వాలిఫై అవ్వాలి, ఎస్ చేయాలి. తర్వాత ఏంటంటే మళ్ళీ అతను ఆ టర్మ్లో పోటీ చేయకుండా కూడా నివారించాలి. వేరే పార్టీ ఎన్నికల కమిషన్లో కొన్ని చేంజెస్ చాలా చేంజెస్ రావాలి, చాలా చేంజెస్ రావాలి. ఎప్పుడైతే అది జరుగుద్దో అప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులనే ఆగడానికి ఆస్కారం ఉంటుంది. అతన్ని తొలగించడం ఒకటి, తర్వాత మళ్ళీ ఆ టర్మ్లో మాత్రం పోటీ చేయడానికి కూడా అవకాశం కల్పించొద్దు. అప్పుడేందనంటే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది ఏంటంటే అసలు ఎన్నికల సిస్టమే మారాలి. ఇప్పుడు ఇంత ఎన్నికల కమిషన్ పైకి ఏది చెప్పినా కూడా ఒక వార్డు మెంబరు ఒక సర్పంచ్ కానించి మొదలుకుంటే లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకపోతే ఎన్నికలు గెలిచే పరిస్థితి, డబ్బు ప్రభావం తగ్గించాలి పెద్ద ఎత్తున. సంతలో సరుకు కొన్నట్టే ఒక ఎమ్మెల్యే కావాలంటే ఓ 25,000 కోట్లు, తర్వాత ఏంటంటే 25,000 కోట్లు, ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లకు తక్కువ ఉంటే ఎంపీ రంగంలోకి దిగడు. ఈ డబ్బున వాళ్ళు ఎవరో బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద కంపెనీ యజమానులను తీసుకురావడం, పెట్టడం, వాళ్ళు వచ్చి షో పుట్అప్ చేసి మొత్తం కొనేసి కొనుక్కొని పోవటం, తర్వాత 4 రెట్లు 10 రెట్లు 10 ఇంతలు ఎక్కువ సంపాదించడం, ఇది ఒక పెద్ద అతిపెద్ద వ్యాపార వ్యవస్థగా రాజకీయ వ్యవస్థను తయారు చేశారు. సేవా వ్యవస్థ ఇది, సేవారంగం. ఈ సేవారంగం అతిపెద్ద వ్యాపార రంగంగా మార్చేశారు ఈ యొక్క బుర్జువ పార్టీలు. దానివల్లనే లెఫ్ట్ పార్టీసులు, కమ్యూనిస్ట్ పార్టీలు మేము కొంచెం నిలబడే పరిస్థితి లేకుండా పోతాము. సో ఇప్పుడు చెప్పండి అంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత మీరు చెప్పారు అనేక కొన్ని వైఫల్యాలు చెప్పారు, బట్ అట్ ది సేమ్ టైమ్ ప్రజల్లో సంతృప్తి పాళ్ళు ఎక్కువగా ఉండటం వల్లనే అనేక ఉప ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. మీరు ఎక్కడైతే బలంగా ఉన్నారో ఖమ్మంలో కూడా మీరు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలవటం అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు, రెండవది ఇక్కడ మేము గెలిస్తేనే మీ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, మేము నిధులు ఇస్తాము అని చెప్పటం, తర్వాత కొన్ని ప్రకటించటం, తర్వాత మరొక వైపు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయటం, కొన్ని అవతల పార్టీల వాళ్ళందరినీ కూడా కార్యకర్తలని నాయకుల స్థాయి వాళ్ళని కూడా కొనేయటం, ఇట్లయిందనంటే కొన్ని సంఘాలకు సంఘాలే, కులాల కులాలే, ఈ రకంగా ఏంటంటే ప్యాకేజీలు పెట్టి కొనేయటం, ఇన్ని రకాల ప్రయోగాలు చేసి వాళ్ళు ఎన్నికల్లో గెలవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక మాకు ఓట్లు లేకపోవటం అని అంటే మేము పనిచేస్తాము, పోరాడతాము, సంఘాలు పెడతాము, ఉద్యమాలు నడుపుతారు, ఇవన్నీ చేస్తారు, కానీ మేము ఓటేస్తే గెలవరేమో అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఏంటంటే అటువైపు ఎక్కువగా, మీ సింపతైజర్స్ కూడా అటే ఓట్లు వేస్తున్నారు, కొంతమంది మా సింపతైజర్స్ కూడా అటేస్తూ ఉన్నారు. ప్రజలు ఎప్పుడైతే శాసనసభలో పోట్లాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేవాళ్ళు కొంతమంది ఉండాలి, తర్వాత ఏంటంటే వామపక్షాలు ఉండాలి, కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు ఉండాలి అని మేము బలంగా ఉన్న దగ్గర ప్రజలు చైతన్యతంగా ఎక్కడైతే ఆలోచించి ఓటేస్తారో అక్కడ మాత్రం ఓటేయటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఆ సెక్షన్ అనేది రోజురోజు తగ్గిపోతుంది, ఆ తాత్కాలికమైనటువంటి భ్రమలకు లోనయ్యేటువంటి సెక్షన్లు పెరిగిపోతూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ మాకు ఓటింగ్ తగ్గటం అనేది జరుగుతుంది. మళ్ళీ పొద్దున్నే ఎన్నికలు అయిపోగానే మళ్ళీ మా దగ్గరికి వస్తారు, మాకు గిట్టుబాటు ధర రావటం లేదు, మాకు కూలి ఇవ్వటం లేదు, మమ్మల్ని కంపెనీలో ఉద్యోగం తీసేశారు, లేకపోతే మాకు ఇంటి స్థలం కావాలి, లేకపోతే కరెంటు రావట్లేదు, ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ తెల్లారి మళ్ళీ మా దగ్గరికి వచ్చి అడ్డేస్తున్నారు, పోరాటాలేమో మాతో చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వీళ్ళందరి పోరాటాలన్నీ మేము చేసాం. తర్వాత ఆ పోరాటాలు జరగకుండా తాత్కాలికంగా ఆపి కొద్ది రోజులకు మళ్ళీ అదో ఇదో వాళ్ళు పెంచడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళని మీరు ఓటు బ్యాంకులుగా మలుచుకోలేకపోతున్నారు? మేము ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళలో ఆ చైతన్యం అనేటువంటిది సరిగ్గా రావట్లే. వీళ్ళు మన ప్రతినిధులు, బయట పోరాటాలే కాదు చట్టసభల్లో కూడా మన కొరకు పోట్లాడే వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని భ్రమలు పెట్టినా కూడా గురి చేసినా వాటికి మనం లొంగకూడదు అనేటువంటిది ఎప్పుడైతే ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్యం వస్తుందో, ఇలా ధరలు పెరిగినా కూడా పిలిపిస్తే ఎవడు వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్, పెట్రోల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు, రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవటం, కానీ పరిమితంగా పిలుపులు ఇస్తే ప్రజలు భరిస్తున్నారు తప్ప వీధుల్లోకి వచ్చి రీజన్. దానికి మీరు ఏమైనా
ఆలోచించారా ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది? ప్రజలు తాత్కాలికంగా ఎక్కడికక్కడ రాజీ పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మనం వీధుల్లోకి రాగానే వాళ్ళు తగ్గించరు, మన సమయం అంతా వృధా అనేటువంటిది ఆలోచన ఒకటి. తర్వాత ఏంటంటే ఎందుకు మన సమయం మొక్కుబడి ఉద్యమాలు అయిపోయింది? మొక్కుబడి ఉద్యమాలు మేము పిలుపులిస్తే మా క్యాడర్ మేము తప్ప ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలి కదా. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మీరు ఈ ధరలు తగ్గించకపోతే ఊరుకోం ఖబర్దార్, మాకు గిట్టుబాటు ధర లేకపోతే ఊరుకోమని రైతన్నలంతా లక్షల మంది వీధుల్లోకి వచ్చి ప్రజలంతా వీధుల్లోకి వస్తే ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా దిగి రావాల్సిందే, వాళ్ళ మెడలు వంగుతాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రావట్లే. అంటే ప్రజా మద్దతు మీకు సరైనటువంటి దీంట్లో రావట్లేదు? వాళ్ళు ఆ స్పిరిట్లో రావట్లేదు. తాత్కాలికంగా అవును అన్యాయం చేస్తున్నారు, ఇదేం అన్యాయము, తర్వాత ఇంత అన్యాయమా, మాకు న్యాయం చేయటం లేదు, పట్టించుకోవట్లేదు అని ఎవరికి వాడే అనుకొని ఎవరికి వాళ్ళే భరిస్తున్నారు తప్ప దీన్ని మనం ప్రశ్నించుదాం, మనం నిలదీద్దాం ఈ ప్రభుత్వాన్ని. మనం అందరం కూడా ఏకమైతే ఏ ప్రభుత్వం అయినా ఆగదు. మన ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళు, ఏమన్నా పెద్ద తురుంకాలా అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇచ్చేస్తే ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా భయపడవలసిందే, లొంగి రావాల్సిందే, లేకపోతే దిగిపోవాల్సిందే. అట్లా రావట్లేదు. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు, ఎక్కడికక్కడ ఆ భ్రమలకు లోనైపోతూ ఉన్నారు, అలా మాయమాటలు నమ్ముతూ ఉన్నారు. దానితో ఏంటంటే నిజమైన నిజాయితీగా పనిచేసేటువంటి నాయకులు మిగలలేనటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామ పంచాయతీల్లో కానీ లేకపోతే ఇతర ఎన్నికల్లో కానీ వాళ్ళు నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటువంటి నాయకులు. మీరు ఇక పోరాట రూపాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో? పోరాట చెప్పిన మీరు చెప్పిన దాని ప్రకారం ప్రజలు వీధిలోకి రావట్లేదు, ఉద్యమాలకి సహకరించడం లేదు. అంటే మీరు కూడా మీ పోరాటాలని రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో? మేము మార్చుకునేది ఏం లేదు, ప్రజల ఆలోచనలు మారాలి. మేము పోరాటాలకు పిలుపునిస్తే ప్రజలు పోరాటాలకు రాకపోతే పోరాటాలకు ఎందుకు పిలుపునిస్తున్నాం మేము? అరే బాబు, నీకు న్యాయం జరగాలంటే పోరాటం చేయాలి, రా. నీకు ఉద్యోగం రావాలంటే రావాలి, నీకు భూమి రావాలంటే రావాలంటున్నాం. ప్రజలందరూ అట్లా అర్థం చేసుకొని పోరాటాలకు వాళ్ళు రావాలి, ప్రజల ఆలోచనలు మారాలి, ప్రజల్లో చైతన్యం రావాలి తప్ప మా పోరాటాల్లో మార్పు ఏముంటుంది? మేము పిలుపులు ఇస్తూ ఉన్నాం, వర్గ పోరాటాలు నడపడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రాకుండా చాలా పరిమితంగా వచ్చి పోతున్నారు కాబట్టి పరిమితమైన పోరాటాలు చేయాల్సి వస్తుంది. అందుకని మా మార్పు అంటే ఏముందిగా, అంటే వాళ్ళలాగానే మేము కూడా అడ్డమైన గడ్డి అంత తిని అడ్డమైన పనులన్నీ చేసి ఓట్లకు మేము కూడా ఎందుకు మరి చేయటం? ఎందుకు మేము కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఇక మేము కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీ పెట్టుకుంటూ పోదు. కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసుకొని ఆ విధానాలు అనుసరించాలంటే మేము కూడా ఆ జెండాలు పట్టుకొని పోతే పోదు. కమ్యూనిస్ట్ పార్టీకి వద్దు, రద్దు చేసుకోవాలి. మార్కిజం అనేది వద్దు. మార్కిజం అనేది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఉన్నప్పుడు కరెక్ట్ ఇదే. ప్రజలు రావట్లేరని చెప్పేసి మా విధానాలు మార్చుకోవటం అని అంటే మేము తప్పుడు విధానాలకు పోవటం. ఇవాళ కాకపోతే ఇంకా 4 రోజులకైనా ప్రజలు అర్థం చేసుకుంటారు, చైతన్యం అవుతారు, వస్తారనేటువంటి ఆశతోటే మేము ఉన్నాం. ఎప్పటికైనా తప్పదు అది. ఇది న్యాయమైన సిద్ధాంతం, ఇది అన్యాయమైనటువంటి సిద్ధాంతం. అది న్యాయమైనటువంటి విధానాలు మావి, అన్యాయమైన విధానాలు వాళ్ళవి. మరి అబద్ధాలు చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి అవకాశవాద రాజకీయాలకు పాల్పడి అధికారంలోకి వస్తే అది గొప్పోడా? మేము 24 గంటలు ప్రజల్లో ఉండి నీతిగా పనిచేస్తూ బాధ్యతగా పనిచేసిన వాళ్ళు చెడ్డోళ్ళమా? మేము మాకు ఓటేయకపోతే చెడ్డోళ్ళమా? వానికి ఓటేస్తే గొప్పోడా? ఇది ఎవరు నిర్ణయించేది? ప్రజలు. ఆ ప్రజలు కరెక్ట్గా ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటారో అప్పుడైందనంటే మేము అనుకునేటువంటి లక్ష్యం ఆశయం ప్రజలకు మేలు జరిగేటువంటి సమాజం వస్తుంది. అప్పటిదాకా మేము మా ఎజెండాతో పోవటం తప్ప ఏదో లేదు, రాలేదు, సీటు రాలేదు, ఓట్లు రాలేదు అని చెప్పి మేము నారాజ్ అయిపోయి తర్వాత విధానాన్ని మార్చుకునే పరిస్థితి. మా విధానం ఏం మార్చుకోమంటారు? ఈ సంపద అందరిది, అందరికీ న్యాయం జరగాలి, అందరూ బాగుండాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. అంటే కొంత నిజాయితీగా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న తెలంగాణలో డెవలప్మెంట్ బాగా జరుగుతున్నది, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కూడా బెటర్గా ఉంది అనేటువంటిది వాదన ఒకటి ఉన్నది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు అన్నట్టుగా రైతుల సమస్యలు కానివ్వండి, మిగతా కొన్ని సమస్యలు చెప్తున్నారు. అంటే ఎందుకు వచ్చింది ఈ వైరుధ్యం? మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి వైరుధ్యాలు లేవు, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి వాదన ఉంది. తర్వాత ఏంటంటే ఇచ్చిన హామీలకి డిఫరెంట్గా వెళ్ళిపోతున్నారు అనేటువంటిది కూడా ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే లా అండ్ ఆర్డర్ కానివ్వండి ఇవన్నీ బెటర్గా ఉన్న ఫీలింగ్ అయితే కలగట్టలేదంటారా? ఇప్పుడు అభివృద్ధి అనేది మనం ఒక కోణం నుంచే చూడకూడదు.
ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి అనేది, తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక రకాలుగా ఆశించి చూడటం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా పేద వర్గాలకు, రైతులకు, నిరుద్యోగులకి కొన్ని హామీలు ఇచ్చాడు. వాటిని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రాజెక్టులు కట్టడం అనేదే ఒకటే కాదు, ప్రాజెక్టులు కూడా ప్రాధాన్యత క్రమంలో కట్టాలి. మొదటి నుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం, అయ్యా మనకున్న ఆర్థిక వనరులు ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనకున్నటువంటి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ బడ్జెట్ తోటి తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనం పొందే ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని ముందు మీరు టేకప్ చేయండి, దానివల్ల ఏంటంటే చాలా ఫలితం ఉంటుందని. కానీ ఆ పద్ధతిలో పోవట్లే కదా మొత్తం. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం కరెక్ట్ కదా? కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం తప్పేమని అనటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి వేలాది మంది రైతులకు, పేదవాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చూడండి అని చెప్తున్నాం. వాళ్ళకు 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, నీకు ఏంటని ఇబ్బంది ఏంటి, నీకు నీ ఇంట్లో నుంచి ఏమని అడగట్లే కదా. 2013 భూసేకరణ చట్టం అనేది పార్లమెంటులో అన్ని పార్టీలు చర్చించిన తర్వాత వచ్చినటువంటి చట్టం అది. దాన్ని పక్కన పెట్టి జీవోల మీద జీవోలు తీసుకొచ్చి 2016 ఒక చట్టాన్ని మన అసెంబ్లీలో తీసుకొచ్చి ఎందుకు వాళ్ళకి అన్యాయం చేయాలి? ఎవరికి అన్యాయం చేయకుండా మీరు అందరికీ మేలు జరిగే పద్ధతిలో ప్రాజెక్టులు కట్టండి ఒకటి. రెండవది ఏంటంటే సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులు, కొంతవరకు పని జరిగి ఆగిపోయిన ప్రాజెక్టులకు ముందు వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. గత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం కావచ్చు, డబ్బు ప్రజలదే కదా, మళ్ళీ మీరు రీడిజైను, రీఎస్టిమేట్సు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆ పేరుతోటి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయకండి అని చెప్పేసి చెప్తే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ముగ్గురికో నలుగురికో కాంట్రాక్టర్లు కూడా చేయిస్తూ ఉన్నారు, దాంట్లో పెద్ద ఎత్తున పర్సంటేజీలు, కమిషన్లు ప్రభుత్వానికి వస్తున్నాయని అందరూ తెలుస్తుంది. ప్రాజెక్టులు కట్టేది ప్రజల కొరక లేకపోతే కమిషన్ల కొరక? ప్రజల కొరకు ప్రాజెక్టులు కట్టాలి, పైసలు దుర్వినియోగం కావద్దు. కానీ పైసలు, డబ్బు చాలా వరకు దుర్వినియోగం అవుతుంది, ఆ రకంగా ప్రాజెక్టులు కడుతున్నారు. అదే కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, నీతి ఆయోగ్ సభ్యులు కానివ్వండి, చాలామంది కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి జరుగుతున్న విధానం కానివ్వండి, అంటే ఫాస్ట్ పేస్లో జరుగుతున్న విధానం కానివ్వండి, అందరూ మెచ్చుకుంటున్నారు కదా. అవును, ప్రాజెక్టులు కట్టడం అనే దాన్ని అందరూ మెచ్చుకుంటారు, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ప్రాజెక్టులు రావాలి, పరిశ్రమలు రావాలని ఎవరైనా కోరుకుంటారు, వాటిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ మనకున్న బడ్జెట్ ఏంటి, దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది నిర్దేశించుకోవాలని చెప్పి అంటున్నాం. అట్లా నిర్దేశించుకునేటువంటి విషయంలో తర్వాత ఏంటంటే 20,000 కోట్లతో ఖర్చు అయ్యేటువంటిది 30,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడతా ఉన్నారు. మన డబ్బు కొంత అక్కడ అనవసరంగా కొంత ఖర్చు పెడుతున్నారు, దాన్ని దేని కొరకు పెడుతున్నారు అనేది కూడా సమాధానం చెప్పాలి. ప్రాజెక్టులు ఇంత భారీ ఎత్తున కడుతున్నప్పుడు అందరూ నిపుణులతోటి చర్చించాలా లేదా, వాళ్ళ సలహాలు తీసుకోనా లేదా, ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలు తీసుకోనా లేదా? ఎవరు అభిప్రాయం తీసుకునే లేదు, నేనే ఇంజనీర్ని, నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిన పద్ధతులనే సాగాలనే పద్ధతులు సాగుతున్నాయి. అంటే దాన్ని ఈ మాట అంటే ప్రాజెక్టులను వ్యతిరేకించినట్టు కాదు, కానీ ఏంటంటే కట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా కడుతున్నారు, దానివల్ల కొన్ని భారాలు తర్వాత కొన్ని నష్టాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే 70-80 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, సపరేట్ అయినప్పుడు మన వాటాకు 68,000 కోట్ల అప్పు, ఇవాళ చూస్తే సుమారుగా 140,000 కోట్లకు చేరింది, కొత్తది కానీ పాతది కానీ. ఈ అప్పుల మీద అప్పులు, పనుల మీద పనులు వేసి ప్రజల డబ్బే కదా ఇది, అందుకని ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నా అనేది చెప్తాను. ఇక రెండోది, నువ్వెందుకు ఖాళీ ఉన్న పోస్టుల్ని భర్తీ చేయవు? 130,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి కదా, ఈ 4 సంవత్సరాల్లో నువ్వు 20,000 పోస్టులు కూడా ఇప్పటివరకు చేయలేకపోయావు కదా. నువ్వు లక్షల మంది 20,000 కూడా ఇవ్వలేదు, ఇవ్వలేదు కదా, ఇప్పటివరకు 20,000 పోస్టులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. దాంట్లో కూడా పోలీసు వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మిగతా వాళ్ళకి తక్కువ, ఎందుకంటే ప్రజా ఉద్యమాలను నడచడానికి కానీ దేనికైనా కానివ్వండి. మరి 130,000లో 20,000 ఎందుకు ఇచ్చాం, మిగతా ఎందుకు వేయలేకపోయినాం, నోటిఫికేషన్ పెట్టడం తప్పుల తడక, అది ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నువ్వు అరువులైన పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని 10,000 ఇళ్ళు వచ్చినాయి ఇప్పటివరకు, రాష్ట్రం మొత్తంలో 10,000 ఇళ్ళు కూడా కట్టించలేకపోయినాం ఈ 4 ఏళ్లలో.
ఎందుకు నువ్వు అర్హులైన పేదవాళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు? భూమి లేకనా? లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, ఇలా వృధాగా ఉన్నాయి. మిగులు భూములు ఉన్నాయి, కొంతమంది పెద్దల చేతుల్లో ఉన్నాయి. ఆ భూములన్నీ బయటికి తీసి 3 ఎకరాల భూమిని చొప్పున ఇవ్వాలిగా, 900,000 ఎకరాలు ఇవ్వాలి. ఆయన లెక్క ప్రకారం ఇప్పటికీ 9,000 కూడా దాటలేదు. ల్యాండ్ దొరకడం కష్టంగా ఉందని జిల్లాలో అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ లేదనే సమస్య లేదు. నువ్వు సమగ్రంగా సర్వే చేయించి మిగులు భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ రకరకాల పేర్లతో ఉన్నటువంటి భూములు 100,000 ఎకరాలు ఉన్నాయి. తర్వాత నా మెడ తెగి కింద పడ్డా, నిన్ను డబ్బు ఖరీదు చేసి ఇస్తానో కదా, మీరన్నదే కదా అది, మరి ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నావు? రైతులు గిట్టుబాటు ధరలు రావట్లేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మొత్తుకుంటా ఉంటే వాళ్ళకు 500, 1,000 రూపాయలు క్వింటాల్కు నువ్వు బోనస్ ఇవ్వచ్చు కదా, ఎందుకు నీకు మనసు పట్టడం లేదు? రైతు అందరికి అన్నం పెట్టే రైతన్నే కదా, ఇవాళ 4,000 ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు. అది కూడా 20,00,000 మంది రైతులకు రావట్లేదు. 4,000 కౌలు రైతులు ఎరువుల సబ్సిడీ రాదంటారా? ఎక్కడ ఎరువుల సబ్సిడీ ఈనాడిస్తున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఆ ఉన్న సబ్సిడీ ఎత్తేసి ఆయన ఎకరానికి 4,000 ఇస్తా అన్నాడు. అది కూడా 20,00,000 మంది రైతులకు రావట్లే, కౌలు రైతులకు ఇవ్వటం లేదు. తర్వాత ఏంటంటే కాంతిశీకుల భూముల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అటవీ హక్కుల చట్టం కింద భూములు ఇచ్చిన ఎస్టీ గిరిజనుల రైతులకు ఇవ్వటం లేదు. 20,00,000 మంది రైతులు ఎగిరిపోతా ఉన్నాయి. ఒక ఇనిషియేటివ్ అయితే మంచిదే కదండి. అవును, 4,000 రూపాయలు ఇచ్చి ఏదో నేను రైతుల్ని కాపాడుతున్నాను అని చెప్పి చేస్తున్న అది కొంత ప్రయత్నం మంచిదే. ముందు అసలు వాళ్ళు అడుగుతుంది ఏంటి? కేరళలో మీరు బోనస్ ఇస్తున్నారండి. అవును, రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందా సరిపోకపోతే 1,000 రూపాయలు 1,500, 2,000 కలిపి బోనస్ రూపకంగా ఇవ్వటం జరుగుతుంది. కేరళలో ఇస్తున్నా? ఎస్, కేరళలో ఇస్తున్నాం. మన దగ్గర త్రిపుర గవర్నమెంట్ కూడా ఇచ్చింది. నువ్వు ఆ పని చేయకుండా ఇప్పుడు ఇది ఎవడ ఎకరానికి 4,000 అడిగింది కాదు, ఎకరానికి 4,000 ఇచ్చేసి చేతులు దులుపుకుందామని. ఒక ఎకరంలో 15-20 క్వింటాల్ పడి ఉంటుంది. ఆ 15-20 క్వింటాలకు నువ్వు మద్దతు ధర 1,000, 1,500 బోనస్ ఇస్తే అది ఎక్కువ అవుద్దంట. అయ్యేది కదా, ఆ పని అడిగేదేమి చేయవు, అడగనే చేస్తుంటావు. ఈ రకంగా ఏంటంటే ఓ పెన్షన్ల పథకం కానీ, ప్రాజెక్టుల విషయం కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇటువంటి కొన్ని ప్రాజెక్టులు బాగా చేసినట్టుగా అది కనిపించడం జరుగుతుంది. దాంట్లో ఎంత చేస్తుందో ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక భాగం, దాంట్లో కొంత అవినీతి కూడా ఉందనేటువంటిది కూడా వాస్తవం. ఈ రెండు కూడా ఉన్నాయి. సరే, ఏదున్నా సామాన్య మధ్యతరగతి ప్రజలకు, నిరుద్యోగులకి, పేదవాళ్లకు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోయారు. ఇది స్పష్టంగా మనకు అర్థం కావటమే జరుగుతుంది. భారీ బడ్జెటు, భారీ కోతలు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. 40% కూడా వాళ్ళకు ఖర్చు చేయనటువంటి పరిస్థితి. మొన్నటి వరకు రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు. కేటాయించడము మనకు 1,000 కోట్లలో చూపిస్తుంటారు, ఖర్చు చూసేసరికి సంవత్సరం మొత్తంలో 30-40% కూడా ఖర్చు చేయట్లే. ఆ డబ్బు మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం మ్యాండేటరీ చేశారు కదా. అవును, ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగటం వల్ల ఆ ఒత్తిడికి వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళు చిత్తశుద్ధితో అమలు చేయలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అదే రకంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ దారి మళ్ళుతున్నాయంటారా? పక్క, ఇప్పుడు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కదా. మన లెక్కలు తీస్తే 40% కూడా వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రాజెక్టులకు ఇస్తున్నాం, ప్రాజెక్టులకు కడితే వాళ్ళకి నీళ్లు రావా? మేము మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఖర్చు పెడుతున్నాం, వాళ్ళకి అది ఉపయోగం లేదా? ఈ లెక్కలు చెప్తా ఉన్నారు. ఆ లెక్క, ఆ బడ్జెట్ వేరు, ఇది వేరు. వీళ్ళకు డైరెక్ట్ వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేయాలి. కానీ ఏంటంటే ఆ రకంగా పక్కదారి పట్టించి ఆ రకమైనటువంటి లెక్కలు చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు ప్రజల యొక్క ప్రభుత్వం అందించేటువంటి సహకారం అనేది అందాలి. మెజార్టీ ప్రజలుగా ఉన్నదో ఎవరు? రైతులు, కూలీలు, కార్మికులు, వీళ్ళే కదా. వీళ్లకు అందించేటువంటి పద్ధతులు వీళ్ళు అందించలేకపోయారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేకపోయారు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. శాంతి భద్రతల విషయంలో వస్తే ఇప్పుడు నయీం ఎన్కౌంటర్ ఉంది. నయీం ఎన్కౌంటర్ని అందరూ అభినందించారు, ఓకే. కానీ ఆ పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు రికవరీ చేశాము అని చెప్పి అన్నారు. చివరికి చూపించింది ఎంత? 2-3 కోట్లే చూపించడం అనేది జరిగింది. తర్వాత ఇప్పటికి కూడా 100 మంది అయ్యా మా ఆస్తులన్నీ గుంజుకున్నారు, మాకు ఇప్పియండి, మా భూములన్నీ లాక్కున్నారు, ఇప్పియండి అంటే తిరిగిపోతున్నారు. వాళ్ళకి ఇప్పించినటువంటి పరిస్థితి. కొంతమంది పోలీస్ అధికారుల ప్రమేయం కూడా ఉందని వచ్చింది. పోలీస్ అధికారులదే కాదు, పొలిటికల్ లీడర్సు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు,
పెద్ద పెద్ద నాయకులకే సంబంధాలు ఉన్నాయి అనేది పత్రికలనే వచ్చింది కదా, పోలీసు సమాచారంలోనే వాళ్ళ విచారణలే అన్నీ వచ్చినాయి. కానీ వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా సిట్టులో ఇవన్నీ ఉన్నాయంటారా? సిట్టులో ఇవన్నీ కూడా ఉన్నాయి, పత్రికల్లో కూడా వచ్చినాయి, వాస్తవమే అది. మరి వాళ్ళు పోయి ముఖ్యమంత్రి గారికి దండం పెట్టుకొని మీరు మమ్మల్ని కాపాడండి అని అన్నట్టుంది, నేను చెప్పినట్టు వింటే మిమ్మల్ని కాపాడుతాను ఆయన అన్నట్టుంది. కాబట్టి ఏంటంటే అవన్నీ ఆ పేర్లు కానీ అవన్నీ కూడా బయటికి రాకుండా మొత్తం కూడా ఏంటంటే పక్కన పడేశారు. ఇప్పుడు మీరు నల్గొండ జిల్లా వారే, నయీం కూడా నల్గొండ జిల్లా వాడే, అసలు నయీము అంత స్థాయికి వెళ్ళటానికి, ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయికి వెళ్ళటానికి కారణం ఏంటంటారు? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటారా? ఇప్పుడు ఆ రోజు ఉన్న ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వాల యొక్క అండదండలతోటే, పోలీసు ఉన్నతాధికారుల అండదండలతోటే నయీము అవన్నీ కూడా చలమని చేశాడు. అతను నక్సలైట్లో ఉద్యమంలో ఉండి తర్వాత ఏంటంటే వీళ్ళకి ఇన్ఫార్మర్గా మారాడు. అతన్ని గుప్పిట్లో పెట్టుకొని అతని ద్వారా కొంతమంది నక్సలైట్స్ ఉద్యమంలో కీలకంగా తిరిగేటువంటి వాళ్ళ సమాచారం తీసుకోవటం, వాళ్ళని చంపటం, ఇటువంటి ప్రభుత్వం ఇతను ఒక ఏజెంట్గా ఒక ఇన్ఫార్మర్గా మార్చుకొని ఇతను ఉపయోగించి సక్సెసివ్ గవర్నమెంట్స్ అంటారా? ఎస్, ఆ రకంగా ఉపయోగించుకొని ఇతని రహస్యంగా ఉంచి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని అటువంటి పనులన్నీ చేశాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఏంటంటే ఇతను దాన్ని ఉపయోగించుకొని అందరిని బెదిరించటం చేయటం, పెద్ద ఎత్తున ప్రజలనే కాదు ఇతరులని కాదు వాళ్ళ రాష్ట్రకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని, ఆ తర్వాత ఏంటంటే పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా బెదిరించడం మొదలైనాక అది బాగా అతని యొక్క చర్యలు ఎక్కువైన తర్వాత ఇక లాభం లేదని చెప్పేసి వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. అతను ఈ స్థాయికి ఎదగటానికి, ఆ స్థాయికి ఎదిగి అన్ని అరాచకాలు, అంత దోపిడి, అంతమందిని చంపడం, అంత సంపద మొత్తం దోచుకోవడం అంటే ప్రభుత్వం ఇచ్చే, పోలీసులు ఇచ్చినటువంటి సహకారంతో, పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన సహకారంతో జరిగింది తప్ప మరొకటి కాదు. వాళ్ళు పెంచి పోషించిన పామే వాళ్ళని ఎప్పుడైతే కాటేయటం అనేది మొదలుపెట్టిందో అప్పుడు ఇక లాభం లేదని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని అతను ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత దాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. కానీ ఏంటంటే అతని స్వాధీనంలో ఉన్న ఆస్తులు, అతని దగ్గర నుంచి బినామీ ఆస్తులు కానీ, రికవరీ చేసిన డబ్బు కానీ, అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు, ఏ ప్రజల నుంచి అయితే తీసుకున్నారో ఆ ప్రజలకు చెందాలనా వద్దా? ఆ ప్రజలకు ఇంతవరకు అందించలేదు ఒకటి. ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరనేది మీద కూడా ఏదో తాత్కాలికంగా ముగ్గురు నలుగురు మీ పేర్లు ఏదో బయటకు వచ్చినాయి, ఆ తూతూ మంత్రంగా చేశారు తప్ప ఇంకోటి కాదు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి రానియలేదు, వాళ్ళ మీద చర్యలు లేవు, అది గమన దాచిపెట్టడం అనేది జరిగింది. అంటే దాన్ని కూడా ప్రభుత్వం తమ స్వార్థం కొరకు ఉపయోగించుకునేటువంటి పద్ధతుల్ని, దానిపైన సమగ్ర విచారణ జరిపి తర్వాత దానికి బాధ్యులైనలా అందరి మీద చర్య తీసుకొని ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టామని అన్నారు. ఎక్కడ వదిలిపెట్టకుంటున్నారు? అందరిని వదిలిపెట్టారు, అందరిని దాచిపెట్టారు. కాబట్టి ఏంటంటే చేసింది వాస్తవమే, ఇవన్నీ కప్పిపెట్టేది వాస్తవమే, వాళ్ళ చిత్తశుద్ధి ఏదో దీన్ని బట్టి అర్థం కావడం అనేది జరుగుతూ ఉంది. ఈ శాంతి భద్రతలు అంటే ఎన్కౌంటర్ లేని తెలంగాణ అని చెప్పన్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎన్కౌంటర్ లేని తెలంగాణ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నా లేని తెలంగాణకు ఉంటుందండి. ఎన్కౌంటర్ జరిగినటువంటి రోజు లేదు, తర్వాత ఏంటంటే ధర్నా చౌకే లేకుండా దాన్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. నక్సలైట్స్ ఎజెండానే నాదని చెప్పారు. ఇవన్నీ పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. సరే, మీరు ఇందాక నయీం అన్నారండి, అంటే మీరు నల్గొండ జిల్లా వాసులు, మీరు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, మీకు ఎప్పుడైనా బెదిరింపులు వచ్చినాయా అతని నుంచి? నాకు బెదిరింపులు రాలేదు. అతని అత్తగారు కూడా మిర్యాలు కూడానే, కాకపోతే వాళ్ళ బంధువులు, అతనికి స్నేహితులు ఉన్న ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు, వాళ్ళు వచ్చి అన్ని పార్టీల వాళ్ళు అతను ఉపయోగించుకుంటా ఉన్నారు. తర్వాత ఏంటంటే అతను వినాయక ఉత్సవాలు ఏదో చేస్తూ ఉన్నాడు పెద్ద ఎత్తున. మీరు కూడా ఎందుకు ఉపయోగించుకోరు? మీరు కూడా వచ్చే కార్యక్రమాల్లో పాల్గొనండి. అందరూ నిర్వహించిన కార్యక్రమానికి మిమ్మల్ని అతిథిగా ఉన్నారు. వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలను మీరు అతిథిగా రండి. దానికి మీడియేటర్స్ జర్నలిస్టులు, జన ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు పేర్లు వద్దనుకోండి. ఓకే. తర్వాత ఏంటంటే కొంతమంది ఆయన దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళు కూడా వచ్చి అన్ని పార్టీల్లో ఉపయోగించుకుంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళకి సాయం చేస్తూ నయీం, నయీం అండదండలు ఉంటే మీకు కూడా చాలా అన్ని రకాల సహాయం వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా ప్రయత్నం చేస్తే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని ఒకసారి కాదు చాలాసార్లు ప్రయత్నం చేస్తే
మేము అటువంటి కార్యక్రమాలకు మేము వెళ్ళము, అలాంటి వాళ్ళ స్నేహితులు మాకు అక్కర్లేదు, ఆయన ఎంతలా తురుంకానైనా కూడా మాకు ఏ రకమైన సహకారం అక్కర్లేదు, బాబు మమ్మల్ని ఇట్లా ఉండనియండి, మీరు మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి మళ్ళీ సార్ అయోధ్యని చెప్పినాక వాళ్ళు పోయారు. ఒక మేము మాత్రమే ఆ రకంగా వ్యతిరేకించడం అనేది జరిగింది. మిగతా పార్టీల వాళ్ళు ఏదో రకంగా ఏ కొంతమంది నాయకులు అతనితో స్నేహం చేయటం. అప్పట్లో మీరు చాలా ఓకల్గా ఉండేవాళ్ళండి, నాకు తెలిసి అసెంబ్లీలో ప్రతి అంశాన్ని దాదాపుగా మీరు ప్రతిరోజు ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో మీరు నయీం ఆగడాలని మీరు రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తేలేదు అసెంబ్లీ ద్వారా కానివ్వండి మిగతా మార్గం? అంటే అప్పుడు అసలు బయటకు వచ్చి చెప్పుకునేటువంటి ధైర్యం చేసే వాళ్ళు లేరు కదా, బయటకు వచ్చి బాధితులు లేరంటారా? లేరు, బాధితులు ఎవరైనా కూడా ఎవరికి వాళ్ళే భయపడుతూ ఉన్నారు తప్ప కనీసం వచ్చి ఓ దరఖాస్తు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే మాలాంటి వాళ్ళకు పొలిటికల్ లీడర్లకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు కదా, చెప్పుకుంటే తెల్లారే చంపేస్తారు అనేటువంటి భయం కదా. అంటే అటువంటి భయం మీకు కూడా ఉందంటారా? నా సారీ టు సే, నేను నాకు భయం ఉన్నైతే నేను ఆయన కార్యక్రమానికి పాల్గొనేవాడిని కదా, నేను ఆయన ఎంతలా తురుముకానైనా కూడా నేను నాన్నని ఎందుకు చెప్పేవాడిని, మేము ఎవరికేం భయపడేమి అతను ఫోన్ చేయడం కానీ అలాంటివి లేదు లేదు, మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు, ఎవరిని ఎవరు బెదిరించినా అదిరించినా భయపడము, మేము ఎవరిని అదిరించాం బెదిరించాము. అంటే మీ మిర్యాలగూడలో అతని ఆగడాలు కానివ్వండి, మిగతా మిర్యాలగూడ ప్రాంతంలో అస్సలు కనపడలేదు మాకు, అతని అత్తగారు కూడా మిర్యాలగూడ అని కూడా తెలియదు మాకు, చనిపోయిన తర్వాత తెలిసినాయి, మా ఆఫీస్ పక్కనే ఉన్నది కానీ మాకు తెలియదు. మిర్యాలగూడెం ప్రాంతంలో మాత్రం అతని ఆగడాలు అరాచకాలు బెదిరింపులు ఒక్క ఇన్సిడెంట్ కూడా మా దృష్టికి రాలే. ఏమైనా షెల్టర్ తీసుకునేవాడట, తన యొక్క ఏదైనా ఉంటే ఆడ దాచిపెట్టుకోవటం షెల్టర్ తీసుకోవటం వచ్చిపోవటం జరిగింది. భువనగిరిలో చేసినట్టు ఎక్కువ భువనగిరి ప్రాంతం, హైదరాబాద్ భువనగిరి ఇతర ప్రాంతాలు తప్ప మిర్యాలగూడెంలో నయీం అనేటువంటి వైపు నుంచి ఒక్క ఇన్సిడెంట్ అంటే ఒకటి కూడా రాలేదు. వస్తే మేము తప్పకుండా మేము ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించేవాళ్ళం. మరి మేము భయపడే వాళ్ళం అయితే ముగ్గురు నలుగురు వచ్చి పిలిస్తే మేము పోయేవాళ్ళమే కదా, పోకుండా ఆయన ఇదే మాట, ఆయన ఎంతలా తురుముకానైనా మాకు ఆయన సహకారం ఎలాంటిది అక్కర్లేదు, అటువంటి కార్యక్రమాలకు మేము రాము, దయచేసి మీరు మళ్ళీ మా దగ్గర రావద్దు అని గట్టిగా చెప్పాను. అదే చెప్పారట అతను పోయి కూడా చెప్తే వాళ్ళు కమ్యూనిస్టులే వాళ్ళంతే ఉంటారు అని చెప్పేసి అనడానికి కూడా మీ జోలికి రాలే అతను, మా జోలికి అతను రాలేదు. మా జోలికి అతను వస్తే మేము ఖచ్చితంగా ప్రతిఘటించేవాళ్ళం. ఆయన ఆయన ఎవరైతే ఇబ్బంది పెడుతుండో ఆ బాధితులు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు, లేనప్పుడు మేము ఎవరిని ఏమి ప్రశ్నిస్తాం? ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో విప్లవాల పురిటిగడ్డ అని కింద మిర్యాలగూడ కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి ఉండేవి, అటువంటి ఏరియాల్లో ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటారు? అదే ఇప్పుడు మన అధికారంలో ఉన్నటువంటి కొంతమంది సహకరించడము, తర్వాత ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు సహకరించడము, ఆ రకమైనటువంటి వాళ్ళందరి అండదండలతోటి సహకారంతో కొంతమంది చలామతో పోయారు. అయితే ఎవరైతే ప్రతిఘటిస్తారు అని చెప్పేసి అనుకునేటువంటి ఎలిమెంట్ శక్తులు ఉంటారో వాళ్ళ జోలికి రాకుండా కాస్త బెదిరేవాళ్ళు అదిరేవాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా అక్రమాలు చేసేవాళ్ళు ఏ రకరకాలు ఉంటారు కదా, వాళ్ళ అలాంటి వాళ్ళ మీదకి పోవటం, వాళ్ళు ఎవరికి తెలియకుండానే కాంప్రమైజ్ కావటం, దండం పెట్టడం, కాళ్ళ మీద పడటం ఏదో చేయడం జరిగిపోతుంది. అట్లా చలామణి అవుతూ పోయారు. అట్లా ఏదన్నా బయటకు వచ్చి బయట నేరుగా గుండాయుధం చేసి తర్వాత అరాచకాలు చేస్తూ పరిస్థితి ఉంటే మాత్రం మా మిర్యాలగూడెంలోనే మేము అటువంటి చాలా ప్రతిఘటించాం. ఓసారి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ప్రతిఘటించి అలాంటి శక్తులు వెనక్కి కొట్టాం. సార్, అదే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మీరు నాకు తెలిసి అసెంబ్లీలో చాలా ప్రజా సంబంధిత విషయాల మీద మీరు ప్రస్తావిస్తూ ఉండేవాళ్ళు. దాదాపుగా నాకు తెలిసి మార్నింగ్ అడ్జెంట్మెంట్ మోషన్ దగ్గర నుంచి క్వశ్చన్ అవర్ కానివ్వండి, ఏదైతే ప్రతి అవకాశాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మీ యొక్క రాజకీయ నేపథ్యం ఏంటి, ఎప్పుడు వచ్చారు, సిపిఎంలో మీ ప్రస్థానం ఏంటి? మా కుటుంబం అంతా కూడా మా నాన్నగారికి ఇట్లా అప్పుడు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, జైలు జీవితం కూడా అనుభవించారు రావి నారాయణ రెడ్డి గారి ఆ కాలంలో. అది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబమే. మాది కొత్తగూడెం గ్రామం, మిర్యాల కూడా పాత తాలూకా కింద ఉంటుంది, ఇప్పుడు తిప్పర్తి మండలం వస్తుంది. ఓకే. ఆ క్రమంలో సరే కొంతకాలం మా ఫాదర్ వాళ్ళంతా కూడా పెద్ద రాజకీయాల్లో లేకపోయినా కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తర్వాత మిర్యాలగూడెంలో ప్రత్యేకంగా మేము ఒక యువజన సంఘాన్ని స్థాపించాం. అది ఇండిపెండెంట్ యువజన సంఘం మొదట్లో అక్కడ. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా కొంతమంది రౌడీజం చేస్తూ
అందరినీ బెదిరిస్తూ ఇట్లా ఉండేవాళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా మేము విభజన సంఘం స్టార్ట్ చేసి వాళ్ళని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేశాం. ఆ క్రమంలో ఏంటంటే వాళ్లకు మాకు కూడా కొంచెం ఘర్షణలు, అంటే ఆ రౌడిజానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి, రౌడిజం చేసే వాళ్ళకు తగాదులు మొదలైనవి. అప్పుడు మేము సిపిఎం పార్టీ, అప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అని అక్కడ ఉండేవాడు, ఆయనతో మాట్లాడి అప్పుడు ఆ పార్టీ వైపు వెళ్ళి మెంబర్షిప్ అదంతా తీసుకొని, అంటే ఎస్ఎఫ్ఏలో ఉండేవారు, లేదు యూత్ ఆర్గనైజేషన్, యూత్ ఆర్గనైజేషన్ యువజన సంఘంలో నేను అప్పుడు టౌన్ కమిటీ నాయకుడిగా, తర్వాత డివిజన్, తర్వాత రాష్ట్రం, ఇట్లా యువజన సంఘంలో పనిచేశాను. అట్లా పనిచేస్తూ తర్వాత మళ్ళీ సిఐటియు కార్మిక రంగంలో 32-33 సంఘాలకు కూడా నాయకత్వం, ఇప్పటికి కూడా నేను గౌరవ అధ్యక్షుడిగా, సలహాదారుగా అట్లా అనేక కార్మిక సంఘాలకు ఉండి ఆ క్రమంలో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేసేటువంటి నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, వీరారెడ్డి, భిక్షా నాయకు, ఇట్లా ముగ్గురు నలుగురిని హత్య చేశారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంపేశారు కూడా. నా మీద కూడా చాలా ఒకప్పుడు చాలా ఈ హత్య రాజకీయాలు ఎక్కువ నల్గొండలో, నా మీద కూడా చాలాసార్లు దాడులు చేశారు, మీ మీద అటెంప్ట్స్ జరిగినాయి. తర్వాత ఏంటంటే నేను జాగ్రత్త, మీకు కాంగ్రెస్కి అప్పుడు రెండే పార్టీలు కదా, తెలుగుదేశం కూడా ఇంకా 83 ముందు, అదే 83 ముందు వాళ్ళు, మేము వాళ్ళు కొంతమంది చనిపోయారు, మేము మా నాయకులను చంపేశారు, అటు ఇటు ఇవన్నీ కూడా జరిగినాయి. సరే అప్పుడు ఏంటంటే టౌన్లో ఆ ప్రాంతంలో ఇట్లా చంపుకుంటూ పోతే ఎవరు మిగిలరు అనేటువంటిది ప్రధానంగా నేను కొంచెం లీడ్ తీసుకొని ఆ రకంగా అక్కడ ఈ పొలిటికల్ ఘర్షణలు, ఈ హత్యలు జరగకుండా ఆ రకంగా నివారించడంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ అక్కడ ప్రజాతంత్ర ఉద్యమాన్ని కాపాడుకుంటూ పనిచేస్తున్న క్రమంలో నేను ముందు కౌన్సిలర్ అయ్యాను. 94లో ఎమ్మెల్యే, 94 ముందు నేను మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికయ్యాను, తర్వాత వైస్ చైర్మన్ ఎన్నికయ్యాను, దాని తర్వాత 94లో ఎమ్మెల్యే అయ్యాను, తర్వాత 99లో మళ్ళీ ఓడిపోవడం జరిగింది, తర్వాత వరుసగా 2 టర్మ్స్ గెలిచాను, మళ్ళీ మొన్న ఓడిపోవడం అనేది జరిగింది. మూడు పర్యాయాలు మీరు గెలిచా? నేను 5 పర్యాయాలు పోటీ చేశాను, 2 సార్లు ఓడిపోయాను, 3 సార్లు గెలిచాను. ఆ క్రమంలో ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా నేను పాత నల్గొండ జిల్లా నిర్మాణం, తర్వాత అవసరం ఉన్న ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తూ రాష్ట్ర కేంద్రంలో ఉండి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. అంటే మీ హయాంలో మీరు సాధించిన విజయాలు ప్రధానంగా ఉన్నాయండి? నేను అంటే మీది ఎక్కువ మిల్లర్స్ ఉన్న ప్రాంతం అనుకుంటా. అవును, ఇప్పుడు నల్గొండ జిల్లా ఆసియాఖండంలోనే 1 పార్బాయిల్ ఇండస్ట్రీ ఉన్నట్టుండేది, మేజర్గా యూనియన్స్ అన్నీ కూడా మాయే, సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా యూనియన్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద ఎత్తున అసంఘటిత రంగ కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళ ఇష్యూస్ పైన ఎప్పటికప్పుడు మేము యజమాని దృష్టికి తీసుకెళ్ళి సమ్మెలు తర్వాత అటువంటి పరిస్థితి రాకుండానే చాలా జాగ్రత్తగా అటు ఆ విషయమంతా వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తూ వేలాది మంది కార్మికులకు వాళ్ళ ప్రయోజనాలు చేకూరే పద్ధతుల్లో పనిచేయటం అనేది జరుగుతుంది. రైతులకు కావలసినటువంటి విషయాలు, లిఫ్ట్ ఇరిగేషన్లు, తర్వాత కౌలు రైతుల విషయంలో వాళ్ళ గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో, ఇట్లా ఏ ఒక్క సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా అట్లా పనిచేస్తూ రావటం జరిగింది. నేను 3 టర్మ్స్ ఎమ్మెల్యే ఉండి 2 టర్ములు ఏమో పెద్ద నియోజకవర్గం, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా నాకే ఉండే, ఉజ్జున్ నగర్ చిలుకూరు వరకు అతిపెద్ద నియోజకవర్గం. డీలిమిటేషన్ ముందులో ఆ ముందు 2 టర్మ్స్ ఉన్నాను నేను, 24 గంటల్లో 16-18 గంటలు రైతుల మగలు తిరుగుతూనే ఉండేది. ఆ రకంగా మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి చాలా లౌక్యంగా వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్స్, ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రులు ఎవరున్నా నెలకు 5 సార్లు కలిసేవాడిని నేను, ఆ మంత్రుల్ని ఎంటబడేవాడిని. తర్వాత అట్లా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, కొన్ని బ్రిడ్జీలు, కొన్ని రోడ్స్ కానీ, కాలేజీలు కానీ, అనేది చాలా అవసరం అనుకుంటుంటే ఒక ప్రజాప్రతినిధి కొంత తనకున్న అంటే పార్టీ పరంగానే కాకుండా తన వ్యక్తిగత సంబంధాలతో పనులు చేయించుకోగలగటం అనేటువంటిది ఒక ఆర్ట్ అనుకుంటే. నా దృష్టిలో కొంతమంది మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఊరికే ఎందుకు మీరు తిరుగుతారంటే తప్పది, ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ స్థానానికి పూర్తిగా న్యాయం జరగాలంటే ఆ స్థానాన్ని ఉపయోగించి చట్టసభల్లో ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు చట్టసభల్లో మాట్లాడే విషయంలో వెనకబడొద్దు. ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా
ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కూడా ఎండగట్టే విధంగా మనం అధ్యయనం చేసుకొని స్టడీ చేసి ఆ రకంగా మాట్లాడాలి. ప్రజల వాయిస్, ప్రజల యొక్క ఇష్యూస్ని ఆ వాయిస్ అనేది అక్కడ వినిపించాలి. అదొకటి, అది తప్పనిసరిగా చేయాలి. రెండవది ఏంటంటే, అవకాశం ఉన్న మేరకు ఆ నియోజకవర్గానికి సంబంధించింది కానీ ఇతర ఇష్యూస్ కానీ రిప్రజెంటేషన్ మంత్రులకు, ముఖ్యమంత్రికి, అధికారులకు, ప్రభుత్వానికి ఒకటికి నాలుగు సార్లు చేయటం, ఒత్తిడి చేయటం, ఆహ్వానంతా కూడా చేయాలి. నేను ప్రతిపక్షం కదా, ఆయన అధికార పక్షం కదా, ఆయన దగ్గరికి పోవాలంటే నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, యాజ్ ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేస్తున్నావనే చూస్తారు. నీకు ఓట్లు కూడా నీ ఒక్క పార్టీయే కాదు, అనేక మంది ప్రజలు వేస్తేనే ఓట్ల మనం ఎన్నికైతాం. నేను రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది ఇప్పించేది. ఒక టర్మ్లో 5 కోట్లు, ఒక టర్మ్లో 5.5 కోట్లు సీఎం రిలీఫ్. మంత్రులు ఈడ్చపడేవాళ్ళు, మాకంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు ప్రతిపక్షంగా ఉండని. ముఖ్యమంత్రులు కూడా మా వాళ్ళు మొత్తుకుంటున్నారయ్యా, నీకు ఎక్కువ ఇస్తున్నావు అని చెప్పి మా వాళ్ళు మొత్తుకుంటున్నారు రంగారెడ్డి గారు అని చెప్పి అనేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మీ వాళ్ళు మొత్తుకుంటే వాళ్ళు వచ్చి మీకు చెప్పకపోతే మేమేం చేస్తామన్నా, మేము అడిగేది మా కొరకు కాదు, ఇది ప్రజల కొరకు, ఈ కూడా చేయకపోతే మీరు ఎందుకని చెప్పి ఇట్లా. అందుకని ఏంటంటే, రిప్రజెంటేషన్ విషయంలో కానీ, అసెంబ్లీలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండగట్టే విషయంలో కానీ, ప్రజల వాళ్ళని వినిపించే విషయంలో, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విషయంలో నిజాయితీగా బాధ్యతగా నేను 3 టర్ములు ఎమ్మెల్యేగా ఆ రకంగా పనిచేశాను. అంటే మీరు 3 ముఖ్యమంత్రులను చూశారు? అవును. ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, మన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్, 5 గురిని చూశారు. 5 గురిని చూశారు. మీకు అంటే పార్టీ పరంగా పక్కన పెడితే వాళ్ళలో నచ్చిన ఏ ముఖ్యమంత్రి ఎక్కువ మీకు సన్నిహితులుగా ఉన్నారు, లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి ఎక్కువ ఎవరిలో కనబడింది మీకు? ఇప్పుడు వెంటనే స్పందించి మేము ఇచ్చిన దానిపైన కొంత ఇమీడియట్గా చేయటం అంటే రాజశేఖర రెడ్డి గారు చేసేవాళ్ళు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేసేది, చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేవాళ్ళు, కానీ ఆచి చూసి చేసేవాడు. ఇక రోసయ్య గారు అంటే ఏది ఇచ్చినా కూడా డబ్బులు లేవనేవాడు, ఆయన చేసేవాడు కదా ఆయన ఉన్న పీరియడ్లో. వీళ్ళు మాత్రం వెంటనే స్పందించి చేసేవాళ్ళు. కొన్ని విషయాలు వచ్చినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళ లీడర్స్ వాళ్ళంతా ఉంటారు కదా, మీరు ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు చెప్పిన అన్ని చేస్తున్నారు అని చెప్పి అప్పుడప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళు. అంటే అక్కడ పార్టీ బలహీనపడుతుంది, ఈడ్చపడుతూ కంప్లైంట్ చేసేవాళ్ళు. అవునా, ఆయన పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే, చేయక తప్పదు కదా, మీరు ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయండి అని చెప్పి ఇట్లా కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పేవాళ్ళు. మీరు పని చేయకుండా ఆయన అంటే ఎట్లా అని కూడా అనేవాళ్ళు. మాతో అనేది మా వాళ్ళు ఊరికే లొలి చేస్తున్నాయా, నీకు ఇస్తున్నా ఇస్తున్నా అని కూడా నవ్వుకుండా అనేవాళ్ళు. కాబట్టి ఏంటంటే, నువ్వు అక్కడనే విమర్శిస్తావు, ఇక్కడనేమో మళ్ళీ అన్ని దరఖాస్తులు చేస్తావు అని కూడా అనేవాళ్ళు. అది నేను ప్రతిపక్ష నాయకుడిని, మీ వైఫల్యాలు విమర్శించకపోతే మీకు ఎట్లా అర్థమవుతాయి? మీ ప్రభుత్వాన్ని మీరు పొగుడుకుంటారు, నేను కూడా పొగిడిన అనుకో, ఇక మీ పార్టీ కదా, నేను నా పార్టీ ఎట్లయితుంది? కాబట్టి మీది మీరు చెప్పుకుంటారు, మీ లోపాలు ఏమైనా ఉంటే మేము ఎత్తి చూపుతాము, అదే డ్యూటీ అనే నవ్వుకుంటా అంటున్నాం, కరెక్టే మీరు అని చెప్పేది. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు ఆకర్ష్ పథకం ఉంది కదా, ఆపరేషన్ ఆకర్ష్, ఏం జులకంటి గారు ఎక్కడి నుండి ఏం చేస్తావు, మీ పార్టీలో వచ్చేసాయని నన్ను అంటే నవ్వుకుంటా, అన్న నీ పదవి నీ సీటు నాకు ఇచ్చిన నాకు అక్కర్లేదు, మేమంతా సిద్ధాంతాల వరకు వచ్చాము, తర్వాత మాకు ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా రాకపోయినా మేము ఈ సిద్ధాంతాలను నమ్ముకొని వచ్చాము అని అంటే నవ్వుకుంటా, నవ్వుకుంటా అంటే అయినా మీరు కరుడు కట్టిన కమ్యూనిస్టులు కదా, మీరు ఏడుస్తారా అని అన్నాడు. తర్వాత కేసీఆర్ గారు కూడా అనేక సార్లు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో కలిసినప్పుడు అది ఇది ఏంటి మీ ఆంధ్ర నాయకులను ఎట్లా నమ్ముకుంటావు అట్టి ఆయన భాషలో, నువ్వు వచ్చేసే అన్ని నేను చూసుకుంటాను అంటే ఇది కుదిరే పని కాదులే అన్న. తెలంగాణ ఉద్యమం బాగా స్టేజ్లో ఉన్నప్పుడు కానీ అంటే ఒకట్లా కూడా అన్నాడు, నువ్వు మళ్ళీ గెలవవు కదా నీ ఎట్లా అన్నా, మాకు తెలుసు అది, మేము గెలవని తెలుసు, ఇవన్నీ తెలుసు అన్న, మేము ఏదో గెలవటానికి ఓట్ల కొరకు కాదు, సిద్ధాంతం సిద్ధాంతం ఉంది, ఇంతకాలంగా పార్టీలో పనిచేస్తున్నాం, ఎప్పటికైనా ఈ సిద్ధాంతమే కరెక్టు, కాకపోతే దానికి కాలం నిర్ణయిస్తుంది, కానీ మీ సిద్ధాంతాలన్నీ తాత్కాలికంగా వచ్చిపోతుంటాయి, కాకుండా మాదేమో పర్మనెంట్ స్కీము, మీదేమో టెంపరరీ స్కీములు, మా పర్మనెంట్ స్కీము అర్థం చేసుకోవాలంటే కొంచెం దూరదృష్టి ఉంటుంది, చాలా టైం పడుతుంది ఇట్లా నవ్వుకుంటూ. కానీ అదే ఒకప్పుడు ఈ ప్రతిపక్షాలు అధికార పక్షం చాలా అంటే హౌస్ బయట మాత్రం చాలా కలివిడిగా ఉండేవాళ్ళు, ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళు, అంటే ఏదైనా డిఫరెన్స్ ఉంటే హౌస్ వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో
చాలా దారుణంగా తిట్టుకునే పరిస్థితి. ఇటు కమ్యూనిస్టులు కానివ్వండి, ఇటు అధికార పక్షం కేసీఆర్ గారు కానివ్వండి, అంటే టీఆర్ఎస్ నేతలు కానివ్వండి, ఎందుకు ఈ రకమైనటువంటి ఒక అసహనం ఎందుకు పెరిగిందంటారు? ఈ తిట్ల పురాణాలు ఎందుకు అంటారు? ఇప్పుడు కమ్యూనిస్టులు అయితే అట్లా తిట్లు అనేది విమర్శ చేస్తారు తప్ప తిట్లు అనేది కమ్యూనిస్టు నాయకులు నాకు తెలిసిన వరకు ఎవరు అట్లా లేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నాం మనం. వాస్తవంగా చెప్పాలంటే అలా తిట్టుకునే దాంట్లో వాస్తవం ఉంది, కాకపోతే వినటానికి అది బాగా ఉన్నది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు దొంగలు అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరే దొంగలు అని వీళ్ళు అంటున్నారు. కానీ వ్యక్తిగత స్థాయి కూడా దిగజారిపోయినాయి కదండి, వాడు వీడు అనుకోవటం. ఇప్పుడు ఈ స్థాయిలో తిట్లు ఉన్నప్పుడు కొంతమంది నాయకులు నువ్వు లంగావురా నా కొడుకు అని అంటే నువ్వు బోసిడి కానీ ఇంకో నాయకుడు అంటుంది. చూసాం మనం టీవీలో. అది పొలిటికల్ నాయకులు హుందాతనంగా ఉండాలి. చలవాత ఏంటంటే ప్రజలు కూడా గమనిస్తుంటారు, మనం నాయకులను ఎన్నుకున్నాము, వాళ్ళ భాష మన భాషను బట్టి కింది వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే విమర్శలు అనేవి దానికి ఒక హద్దులు ఉంటాయి. తర్వాత ఏంటంటే దాని భాష ఉంటుంది. నువ్వు గట్టిగా విమర్శించు, నువ్వు నీ ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఆబ్జెక్టివ్ విమర్శ ఉండాలి ఉండాలి. కానీ అది అసహ్యంగా తర్వాత బూతులు తిట్టుకునేటువంటి పద్ధతిలో ఉండటం ప్రజలు ఏమాత్రం కూడా దాన్ని క్షమించరు. కానీ అది ఒక ప్యాషన్గా తీసుకుంటున్నారు. నేను కొంతమంది నాయకులను అడిగాను ఇదేంటి అని చెప్పనంటే అట్లా తిట్టుతనే పేపర్లలో వస్తుందన్న, అట్లా తిట్టుతనే మా వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడినామని చెప్పి సపర్లు కొడుతున్నారు, అభినందిస్తున్నారు. ఇక మీలాగా మాట్లాడితే మమ్మల్ని ఎవరు గుర్తించరు అంటున్నారు. అంటే దీనికి మీడియా కూడా కొంత కారణం అనిపిస్తుంది. అట్లా అటువంటి దాన్ని హైలైట్ చేయటం చేయటము దాంతో ఇంకా హీరోలుగా వాళ్ళే హీరోలు అనే పోటీపడి ఆ రకంగా మా నారాయణ గారు కూడా సిపిఐ కామ్రేడ్ నారాయణ గారు కూడా ఒకసారి నేను సందర్భంగా నవ్వుకుంటూ అన్నాను, మీరు మనం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులం ఉండి ఆయన నేలకు వస్తాయని ఏంటంటే రంగన్న నీకు తెలియదు అట్లా అంటేనే మనలో పత్రికలు హైలైట్ చేస్తాయి, మీడియా హైలైట్ చేస్తుంది, మన వాళ్ళు కూడా మెచ్చుకుంటారు, మీ పద్ధతిలో మాట్లాడితే కుదరదు. అంటే దీనికి కారణం కూడా అదొకటి అనేది అనిపిస్తూ ఉంది. ఏదన్నా హుందాతనంగా బాధ్యతగా మాట్లాడాలి, తర్వాత విషయాలపైన రాజీ పడకుండా, తర్వాత ఏమన్నా అది ప్రతిపక్ష పాత్ర నిర్వహించేటువంటి పద్ధతుల్లో ఆ రకంగా ఏంటంటే విమర్శ చేయాలి తప్ప ఊరికనే అడ్డగోలుగా మాట్లాడటం అంటే వీళ్ళు కూడా అడ్డమైన పద్ధతిలో వచ్చిన వాళ్ళు కాబట్టి షార్ట్ కట్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి అవకాశవాద రాజకీయాలు, కొన్ని బిజినెస్లు, కొన్ని అక్రమ పద్ధతులు, ఇవన్నీ అవలంబించిన గ్యాంగులే కదా. ఈ లీడర్షిప్ కూడా చాలామంది ఏంటంటే అట్లా ఉన్నవాళ్ళు కాబట్టి నిబద్ధత లేకుండా రాజకీయాలు వాళ్ళకి వచ్చారు కాబట్టి వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. ఆ తిట్టుకునే వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుండో ఆరోపణకు గురైన వాళ్ళే, వాళ్ళు చాలామంది ఆరోపణకు గురైన వాళ్ళే కాకుండా వినటానికి అది బాగాలేదు. ఏదన్నా అట్లా వ్యవహరించడం సరైనది కాదు. సో మీకు పార్టీలో సుందరయ్య గారు వీళ్ళందరితో అనుబంధం ఉందండి? సుందరయ్య గారుతో అనుబంధం ఉంది. సుందరయ్య గారిని చూసి కూడా చాలా వరకు మేము ఫస్ట్లో మొదట్లో డివైఎఫ్ఐ నాయకుడు ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ సుందరయ్య గారు ఎమ్మెల్యే అప్పుడు ఉన్నప్పుడు మేము ఆయన కలవటానికి పోతే ఆయన లోపలి వెళ్ళి పరిగెత్తి కొన్ని రెండు మూడు కుర్చీలు తీసుకొచ్చి వేసాడు మాకు. మేము పిల్లలం, ఆయనే తీసుకొచ్చి కుర్చీలు తీసుకొచ్చి వేసి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత ఏంటంటే ఎక్కడ ఒక మీటింగ్కి వచ్చాడు ఆయన మిర్యాలగూడ, క్లాసులు నడుస్తుంటే ఆయన కారు దిగి బ్యాగు పట్టుకుంటాడంటే బ్యాగ్ ఇవ్వలే, బ్యాగ్ నువ్వు పట్టుకోవద్దు నేనే తీసుకున్నాను. అంటే ఎట్లా చెప్పాలంటే సుందరయ్య గారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మేము కూడా అప్పుడప్పుడు గుర్తుంచుకొని మేము ఆయన లాగా ఆదర్శంగా కొన్ని పాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ ఆయనలాగా చేయలేము చేయలేకపోతున్నాం, కానీ కొన్ని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి ఆదర్శమైన నాయకుడు, ఆయనతో మొదట్లో పరిచయం మా దగ్గర బాగానే ఉంది. తర్వాత చాలా సందర్భం మాట్లాడాము పార్టీలో. మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా క్లాసులు కూడా ప్రత్యేకంగా మా మిర్యాలగూడలో వారం రోజులు నడిపించాడు ఆయనే. అప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడటం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి ఆదర్శమైన నాయకులు మరి ఈనాటి తరానికి దానికి ఆదర్శంగా తీసుకోవాలి. మీ వ్యక్తిగత మీ పిల్లలు? ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. తర్వాత నాది స్టేజ్ మ్యారేజ్ జరిగింది. నేను నా భార్య కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చింది. ఆయన ముందు వాళ్ళు భయపడ్డారు. తర్వాత ఆయన మా మామగారు ఉండి
ఎనిమిది మంది వీళ్ళు అక్క చెల్లెళ్ళు, ఇవి చిన్న ఆమె, వాళ్ళ సిస్టర్స్ కూడా చాలామంది అంతా హైదరాబాద్ చుట్టే ఉంటారు, చౌటుప్పల్ దగ్గర విలేజ్. కమ్యూనిస్ట్ వాళ్ళకు ఇస్తుందని భయపడి అంటే ఆయన ఒకటే చెప్పాడు, ఆయన అంటే మీ భర్తల కంటే ఆయన మంచిగా చూసుకుంటాడు. తర్వాత ఏంటంటే కాకపోతే ఏంటంటే భోగభాగ్యాలు ఉండకపోవచ్చు కానీ చాలా జాగ్రత్త సింపుల్ లివింగ్ ఉంటుంది, ఏం భయపడాల్సిన పని లేదని అట్లా చెప్పాడని తర్వాత నాకు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, మా అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ అయిపోయాక మ్యారేజ్ చేసుకొని ఇద్దరు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు, ఇద్దరు అక్కడ జాబ్ చేస్తున్నారు, మా అల్లుడు ఇద్దరు కూడా. మా బాబు ఏమో ఇక్కడనే హైదరాబాద్ ఉంటుండు, ఆయన ప్రాజెక్ట్ వర్క్స్, ఆయన ఇంజనీరింగ్ అయిపోయింది, ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ చేసుకుంటూ ఓన్గా ఆయన ఒక 4-5 వర్కర్స్ని పెట్టుకొని అట్లా పనిచేయటం జరుగుతుంది. ఆయనకు ఒక పాప, మా పాపకి ఇద్దరు పిల్లలు, అందరూ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డారు. ఇంకా అవసరం ఉన్నప్పుడు మనకు సహకరించే పరిస్థితి ఉంది తప్ప ఇబ్బంది అయితే లేదు. సో 2019లో మీరు పోటీ చేస్తారా? అది అట్లా అనుకోలేదు, మాది పార్టీ నిర్ణయం ఉంటుంది, పార్టీ నిర్ణయం ఉంటుంది, పార్టీ నిర్ణయం బట్టే ఉంటుంది తప్ప మాకు సీటు కావాలని మీ అన్నడు పార్టీని అడిగేది ఉండదు. పార్టీని నిలబడి ఆదేశిస్తే, పార్టీ ఆదేశించి నువ్వు నిలబడాలి ఇప్పుడు అవసరం అంటే నిలబడటం, వద్దంటే ఊరుకోవటం తప్ప మేము అడిగేది ఉండదు, ఎప్పుడు ఉండదు. అది నేనే కాదు మా పార్టీలో ఎవరు కూడా అడగరు. కొంతమంది అడిగినా కూడా అది అదేదో బలహీనతగా ఉంటుంది తప్ప ఆ పదవుల కొరకు మేము అనడం అట్లా ఉండదు. పార్టీ నిర్ణయం మేరకే మేము అంతా పోవాలి తప్ప ఇంకోటి కాదు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆ రకంగా పనిచేయటం జరుగుతూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.